ముందుకు రావడం జరిగింది. అధ్యక్ష, మీకు తెలుసు ఆ ఉద్యమంలో కొన్ని హక్కులను సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోలేకపోయినాం. ఆనాడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర సాధన కాస్త వాయిదా పడ్డది. మళ్ళీ 2009లో ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడం జరిగింది. ఆ తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఇదే రకమైన వివక్ష, తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛకు భంగం కలగడం, సామాజిక న్యాయం సరైన విధంగా లేకపోవడం, సమానమైన అభివృద్ధిని ప్రజలు ఆశించిన పాలకులు అమలు చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో మళ్ళీ ఒకసారి మూడవసారి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఉద్యమానికి పూనుకోవాల్సి వచ్చింది. మీకు తెలుసు ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పార్లమెంట్లో మీరు భాగస్వాములు, మీతో పాటు పొన్నం ప్రభాకర్ గారు లాంటి పార్లమెంట్ సభ్యులు ఆ రోజు చాలా ఉధృతంగా కొట్లాడినరు. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనలు మీరందరూ కలిసి పోషించిన పాత్ర ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఆనాడు కేంద్ర మంత్రిగా కీర్తిశేషు జయపాల్ రెడ్డి గారు చొరవ వల్ల వారు ప్రత్యేకంగా వ్యూహాన్ని పకడ్బందీగా పన్నడంతో ఆ రోజు పార్లమెంట్లో ఎన్ని గందరగోళాలు జరిగినా తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదాన్ని మనం పొందడం జరిగింది. ఈనాటి ప్రధానమంత్రి పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని వారు మాట్లాడినరు అంటే నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎంత ఖచ్చితంగా 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారి కరీంనగర్ జిల్లాలో ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను గుర్తించి మీకు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తా అన్న గ్యారంటీ ఆ రోజు సోనియా గాంధీ గారు ఇచ్చారు. అందుకే 2014లో ఇచ్చిన గ్యారంటీని నిలబెట్టుకోవడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు ఎన్ని రకాల ఒడిదుడుకులు అడ్డంకులు వచ్చినా పార్లమెంటు తలుపులు మూసి పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కొట్టిన మంత్రులను అడ్డుకోవడానికి, బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బిల్లును ఆమోదించడానికి చేస్తున్న ప్రయత్నంలో కూడా అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు జయపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మిగతా పార్లమెంట్ సభ్యులందరినీ సమన్వయం చేసుకొని తెలంగాణ బిల్లును ఆమోదింపజేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. జూన్ 2, 2014 నాడు రాష్ట్ర ఏర్పాటు జరిగితే అక్కడి నుంచి డిసెంబర్ 3, 2023 వరకు జరిగిన పరిపాలనను మనము ఈరోజు పరిగణలోకి తీసుకుంటే ఏ నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఆనాటి ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోని తీసుకొని ముందుకు వచ్చినరో ఆ నీళ్లు నిధుల నియామకంలో అదే వివక్ష ఈరోజు కూడా కొనసాగుతుందన్న ఆలోచన ప్రజలలో ఇంకా ఉన్నది. అందుకే ఈరోజు ఈ అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని మళ్ళీ తెలంగాణలో ఇక ఎలాంటి ఉద్యమాలు ఉండొద్దు, ఎలాంటి ప్రజలు కష్టాలు ఎదుర్కోవద్దు, అక్రమ నిర్బంధాలు ఉండొద్దు, నియంతృత్వ పోకడలు ఉండొద్దు, నిర్బంధాలు కొనసాగొద్దు అని చెప్పి ఆ రోజు మేము ప్రజల దగ్గరికి వెళ్ళడం, ప్రజలందరూ ఆ ఆలోచనను మా ఎన్నికల 6 గ్యారంటీలను ప్రజలు ఆమోదించి 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీగా పిసిసి అధ్యక్షుడిగా నేను ప్రజలకు చెప్పిన ప్రజాస్వామ్యయుతమైన పరిపాలనను ప్రజలకు అందిస్తాము, మా ప్రజాస్వామిక పరిపాలనలో ప్రతిపక్షాలకు ఉద్యమ నేపథ్యం ఉన్న వాళ్లకు కుల సంఘాలకు పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళ నుంచి ప్రతి ఒక్కరికి తెలంగాణ ప్రజలకు కూడా స్వేచ్ఛ ఉంటుంది, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీరు నిరసనలు తెలుపుకోవచ్చు, మీరు ధర్నాలు చేయొచ్చు, రాస్తారోకలు చేయొచ్చు అవసరం అనుకున్నప్పుడు చట్టానికి లోబడి అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొట్టమొదట మేము డిసెంబర్ 7 నాడు మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదట ప్రమాణ స్వీకారం 1:04 మేము ఎల్బీ స్టేడియంలో ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మొదలుపెట్టినో సరిగ్గా అదే సమయానికి ఉక్కు కంచెలతోటి ఇనుప చువ్వలతోటి ఒక శత్రు దుర్భేద్యమైన కోటలాగా ఎవరు దండెత్తిన రాకుట ఉన్నట్టుగా నిషేధిత ప్రాంతంగా తయారైన ప్రగతి భవన్ చుట్టూత వేసిన ముళ్ళ కంచెలన్నింటిని కూడా బద్దలు కొట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ గేట్లను బార్లా తెరిచి ఆనాడు ఇదేగా దానికి ఉదాహరణ ఇక్కడే కాదు శ్రీలంకలో మనం చూసినాం. రాజపక్సే మీద ప్రజలు తిరుగుబాటు చేసినప్పుడు ఆ రోజు అక్కడి ప్రజలు ఏ రకంగా ఆ రోజు చేసినరో అధ్యక్ష ఆ బానిస మనస్తత్వం ఉండొద్దు, బానిసలుగా బతకొద్దు, వెట్టి చాకరి చెయ్యొద్దు, వెట్టి చాకరి మనస్తత్వాన్ని నుంచి బయటకు రావడానికే
ఉమ్మడి పాలనను సమైక్య రాష్ట్రాన్ని వద్దనుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నా సహచర సభ్యులు ఇప్పుడు కూడా బానిస మనస్తత్వంతో వెట్టి చాకరి విధానంతో కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన ముళ్ళ కంచలేసిండు, ఆయన ఉక్కు చువ ఇనుప చువ్వలు బాతిండు, అవన్నిటిని మేము కొనసాగించినామని చెప్పడము వారి ఆలోచన, వారికే వదిలేస్తున్నా. అధ్యక్ష, నా సూచన ఒక్కటే మిత్రులకు, నేను రాజకీయ ప్రస్థానాన్ని చట్టసభలకు వచ్చింది శాసన మండలిలోకే, అక్కడనే నేను కూర్చున్నవాడిని. ఆ రోజు అక్కడి నుంచి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఆనాడు ఉన్న సభ్యులు చుక్క రామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఇట్లాంటి ఉద్దండులు మేధావులు తెలంగాణని ఒక అభివృద్ధి నమూనగా మార్చడానికి వాళ్ళ మేధావితనంతో సూచనలు చేస్తున్న వాళ్ళతో ఈ సభతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే నేను మొదట పెద్దల సభలకు వచ్చిన తర్వాత శాసనసభకు వెళ్ళిన, నేను ప్రజా స్థానిక సంస్థలలో జడ్పీటీసీగా, శాసన మండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్లో ఎంపీగా, ప్రజాస్వామ్యంలో ఉన్న దాదాపుగా అన్ని సభలల్లో నాకు అనుభవం ఉంది. నన్ను ప్రజలు ఎన్నుకొని అక్కడికి పంపించారు. నా అనుభవంతో నేను చెప్తున్నా, ఏదైనా ఒక పాలన వద్దనుకున్నప్పుడు, ఏదైనా ఒక పాలనలో ప్రభుత్వాలు చేసిన నిర్ణయాలు సహేతుకంగా లేనప్పుడు, ఆ నిర్ణయాలు మనకు నచ్చనప్పుడు మనమే నిరసన తెలిపి మనమే కొట్లాడి ఆ పరిపాలన వద్దని ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్న మనము ఈరోజు మళ్ళీ గత పాలకుల యొక్క అనుభవాన్ని, గత పాలకులు వేసిన ముళ్ళ కంచెల్ని మేము అట్లనే పెట్టుకున్నాం. మా ఆదర్శమే వాళ్ళు, మా ఆదర్శ పురుషులు వాళ్ళని మాట్లాడడం సమంజసం కాదు. జరిగింది తప్పు, మేము సరిదిద్దినము. సరిదిద్దినందుకు మా సభ్యులందరూ కూడా అభినందించాలి. అభినందించడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా మంచి సాంప్రదాయాలు ఈ రకంగా తీసుకొని ముందుకు రావాలి, సహేతుకమైన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ముందుకు రావాలి తప్ప మేము ఇట్లనే ఉంటాం, మేము మారనేమాము, మా ఆదర్శమే వెట్టి చాకరి అని అంటే మనం చెప్పగలిగినంత చెప్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆ డిసెంబర్ 7 నాడు తొలగించిన ముళ్ళ కంచెలు ఆ ప్రగతి భవన్ ప్రజాభవన్గా మారి జ్యోతిరావు పూలే గారి ఆదర్శంగా సామాజిక న్యాయం అందించడానికి ప్రజలకు రాచరికంలో కూడా ధర్మగంట ఉండేది. ప్రజలు ఏదైనా రాజుకు చెప్పుకోవాలనుకున్నా వెళ్ళి ఆ ధర్మగంట కొడితే రాజులు కూడా బయటకు వచ్చి వినేవాళ్ళు. నా దేశ ప్రజలు ఏ విధంగా ఉన్నారో, నా రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండాలి, శాంతితో బ్రతకాలి అని రాజులు కూడా రాచరికంలో ప్రజలకు చెప్పుకునే అవకాశం ఉండేది అధ్యక్ష. కానీ ఆశ్చర్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల నుంచి ఉద్యమాల నుంచి వచ్చిన నాయకత్వం అనుకునే వాళ్ళు ఈరోజు పూర్తిగా వాళ్ళు ప్రజల్ని నిషేధించినామని అనుకుంటారు. ఈ ఉక్కు కంచెలు వేసుకొని వాళ్లకు వాళ్ళే ఉక్కు కంచెల మధ్యలో నిర్బంధాలకు లోనై లోపల ఉండిపోయినరు. ప్రజలతో వాళ్ళకి సంబంధాలు తెగిపోయినాయి. ప్రజలకు వాళ్లకు ఎలాంటి సంబంధ బాంధవ్యాలే లేకుండా పోవడం వల్ల ఈరోజు ప్రజలల్లో ఒక ఉవ్వెత్తున ఒక ఉద్యమ రూపంలో ఈ ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఈ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకునైనా ప్రతిపక్ష పాత్ర సరైన విధంగా పోషిస్తే, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు పాలకపక్షంలో ఉన్నామని చెప్తున్నారు, సంతోషం, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, పాలకపక్షంలో మీరున్నారు, మీరు తీసుకున్న నిర్ణయాలు, మీరు చేసిన అభివృద్ధి, మీరు ప్రజలకు అందించిన సంక్షేమం మీరు ఏదైతే చెప్పుకున్నారో అన్ని రకాలుగా చెప్పుకున్నారు. అన్నీ విన్న తర్వాతనే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. ఈ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత సభ్యుల మీద ఉన్నది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీనా ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందిస్తామని చెప్పినాం. ఆ దిశగా ప్రజాభవన్గా మార్చినాం, ప్రజావాణి వింటున్నాం, ప్రజల్ని రాణిస్తున్నాం, ప్రజలు లోపలికి వెళ్ళి ప్రజల శ్రమతో ప్రజల రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సొమ్ముతో నిర్మించిన ప్రగతి భవన్లో ఏ పేదవాడైనా అక్కడికి వెళ్ళి నించొని ఇది నా రాష్ట్రం, ఇది నా ప్రజల కోసం నిర్ణయం చేసే అధికారిక భవనం అని చెప్పి ఈరోజు ఎవరికైనా స్వేచ్ఛగా లోపలికి వెళ్ళగలుగుతున్నారు అని అంటే మొట్టమొదటి మార్పు తెస్తామని చెప్పి మార్పును చూపించిన మా అధ్యక్ష మేము. ఆ మార్పే ఈరోజు ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ముళ్ళ కంచెల తొలగింపు. అదేవిధంగా అధ్యక్ష, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఆడబిడ్డలకు బస్సు రవాణా సౌకర్యం ఉచితంగా ఇస్తామన్నాం, అమలు చేసినాం. అదేవిధంగా ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ, పేదవాళ్ళు వైద్యం అందక సర్కారు దావఖానకి వెళ్తే అటు నుంచి అటే శ్మశానానికి వెళ్తున్నారని చర్చించుకుంటున్న సందర్భంలో
ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వంలో శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి 2 లక్షల రూపాయలతోనే ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందించి, కానీ తర్వాత జరిగిన పరిణామాలలో అది నిర్వీర్యమైపోయింది, పేదలకు అందుబాటులో లేకుండా పోయింది, అందరిని ద్రాక్షగా మారింది. అందుకే కాంగ్రెస్ పార్టీ తిరిగి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించి దాన్ని చాలా పకడ్బందీగా అమలు చేసి పేదల యొక్క ఆరోగ్యాన్ని కాపాడమే ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ ప్రభుత్వం తప్పకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా తెలంగాణలో ఉన్న చివరి పేదవాడికి కూడా ఈ పథకాన్ని అందించాలని చెప్పి దాన్ని కూడా మేము అమలు చేస్తున్నాం. దీనికి సంబంధించి ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ కాదు, ఇతర అంశాలను కూడా మా ఎంఐఎం మిత్రులు అక్కడ సభలో ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ కూడా మా మిత్రులు ఉన్నారు, వాళ్ళు కొన్ని అంశాలను ప్రస్తావించారు. సభ ముగించే సమయంలో వాళ్ళ క్లారిఫికేషన్ అక్కడ ఇవ్వడానికి కూడా కొంత అవకాశం లేకపోయింది. నేను ఇక్కడ నుంచి వాళ్ళు లేవనెత్తిన అంశాల మీద తప్పకుండా ఇతర అంశాలను కూడా శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఎంఐఎంకు సంబంధించిన ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను పిలిచి ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారికంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఓల్డ్ సిటీ హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో 100కి 100% ఈ హైదరాబాద్ షాన్, హైదరాబాద్ నిషాన్, చార్మినార్, చార్మినార్ ప్రాంతాన్ని, ఓల్డ్ సిటీని, మెట్రో రైల్ను, గౌలిగూడ నుంచి ఫలక్నామా, ఫలక్నామా నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరులో ఈరోజు 25,000 ఎకరాలలో అభివృద్ధి జరగబోతుంది. ఆ ప్రాంతానికంతా మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత మాది. ఆ సమీక్ష సమావేశంలో కూడా వాళ్ళని భాగస్వాములను చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగంలో మేము స్పష్టంగా ప్రస్తావించినాం, ఈ హైదరాబాదు నమూనా ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి నమూనాగా మారుస్తామని. ఆనాడు 1908లో వరదలు రావడం వల్ల, వేలాది మంది చచ్చిపోవడం వల్ల నిజాం ప్రభు గొప్ప ఆలోచన చేసి వారు ఒక ప్రపంచంలోనే పేరు పొందిన ఆర్కిటెక్ట్ను అపాయింట్ చేయడంతో ఈరోజు గండిపేట కానీ హిమాయత్ సాగర్ కానీ నిర్మాణం చేసి హైదరాబాద్కు వచ్చే వరదలను ఆపడమే కాకుండా ఈ హైదరాబాదు నగరం ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి వాటిని నిర్మించారు. కానీ వివిధ కారణాల చేత, పాలకుల యొక్క తుందుడుకు చర్యల వల్ల లేదా వాళ్లకు వ్యాపారస్తులతో ఉన్న అనుబంధాల వల్లనో నాకు తెలీదు, ఆ మూసీ నది, మూసీ పరివాహక ప్రాంతాన్ని విధ్వంసం చేసి కాంక్రీట్ జంగల్గా మార్చడానికి ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వికారాబాదులో మొదలైన మూసీ నదిని గండిపేట, గండిపేట నుంచి హైదరాబాదు, హైదరాబాద్ నుంచి నల్గొండ జిల్లాలో మూసీ నది మీకు తెలుసు అక్కడి వరకు ఒక ప్రత్యేక కారిడార్ కింద తీసుకొని సంపూర్ణంగా అభివృద్ధి చేసి మూసీ అంటే ఈరోజు మురికి కాలువలాగా ఈరోజు చర్చ జరుగుతుంది. మూసీ అంటే పవిత్రమైన నది, గంగా జలాలతో సమానంగా మూసీలో స్నానం చేస్తే మా పాపాలు పోతాయని అనుకునే విధంగా, అంత గొప్పగా ప్రపంచమే అబ్బురపడే విధంగా మూసీని అభివృద్ధి చేస్తామని మేము చెప్పడం జరిగింది. మేము ఆ మాట కట్టుబడి ఉన్నాము. మా ఎంఐఎం ప్రజాప్రతినిధులనే కాకుండా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ కూడా ఆ చర్చలో భాగస్వాములను చేస్తాం. ఓపెన్ మైండ్తో రాండి, మాకు సూచన చేయండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. ఈ ప్రభుత్వం మీకు మాకు మధ్యలో ముళ్ళ కంచెలు ఉండవు. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా మీరు సరాసరి వచ్చి కలిసి మీ సహేతుకమైన సలహాలు సూచనలు ఇవ్వండి. అదే ప్రజాస్వామిక స్ఫూర్తి అధ్యక్ష. మీ ద్వారా నేను చెప్పదలుచుకున్నా, ప్రజాస్వామ్యం అంటే గెలిచిన మెజారిటీ వచ్చిన పార్టీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటే పాలకపక్షం, ప్రతిపక్షం. పాలకపక్షం మీ బెంచ్ మీ ఎదురుగా కూర్చున్న రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది ట్రెజరీ బెంచెస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేది అపోజిషన్ బెంచెస్. ట్రెజరీ బెంచెస్ని, అపోజిషన్ బెంచెస్ని ఈక్వల్గా ట్రీట్ చేసి సమానమైన అవకాశాలు ఇచ్చి సమస్యలను ప్రస్తావించి పాలకపక్షం చేసే నిర్ణయాలు, శాసనాలు, ప్రజల యొక్క సంక్షేమం కోసం తీసుకుంటున్న నిర్ణయాలలో ఉన్న లోపాలను, సూచనలను, సలహాలను ప్రతిపక్షాలు ఇవ్వడానికి ఇది వేదిక కావాలి. నా ప్రభుత్వం, మా ప్రభుత్వం చేస్తున్న విధానపరమైన నిర్ణయాలలో సహేతుకమైన సలహాలు, సూచనలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని నుంచి మేము ఆశిస్తాం. ఆ దిశగా మీరు అడుగులు వెయ్యండి. అదేవిధంగా ఏదో చౌకబారు రాజకీయ విమర్శల కోసం ఇది వేదిక కాకూడదు. ఈ వేదిక 4 కోట్ల ప్రజల యొక్క అభివృద్ధి ఆకాంక్షల్ని అమలు చేయడానికి ఇది వేదిక కావాలి. ఇక్కడ రాజకీయ కక్ష కార్పణ్యాలకు, లేకపోతే అక్రమ కేసులకు ఇది వేదిక కాకూడదు. ఈ విధానాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత నా సహచర సభ్యుల అందరి మీద కూడా ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ ప్రాంతంలో ఉన్న జనాభాలో
దాదాపుగా 70% పైగా రైతులు ఉన్నారు ఈ ప్రాంతంలో. మీకు తెలిసి రైతుల పరిస్థితి, ఇక్కడున్న రైతులు రైతు రాజ్యం తెచ్చినాం, వ్యవసాయాన్ని దండగ నుంచి పండుగ చేసినామని చెప్తున్న ఈ ప్రభుత్వం, రెండు విషయాలు నేను ప్రస్తావించదలుచుకున్న అధ్యక్ష ఈరోజు మీ ద్వారా. ఈరోజు ఈ ప్రభుత్వం చెప్తుంది మేము అద్భుతమైన పరిపాలన అందించినాం, మా అద్భుతమైన పరిపాలనలో రైతులు సంతోషంగా ఉన్నారు, రైతులు పండుగ చేస్తున్నారు, పండుగ చేసుకుంటున్నారని. కానీ నేను ఈరోజు మీకు వివరాలు ఇవ్వదలుచుకున్నా 2021లో పార్లమెంట్లో ప్రశ్నకు సమాధానంగా ఈ దేశంలో ఉన్న రైతుల ఆదాయానికి సంబంధించి ఒక ప్రశ్నకు జవాబుగా తెలంగాణ రాష్ట్రము రైతు యొక్క ఆదాయం, తలసరి ఆదాయం 9,403 రూపాయలు. అంటే ఈ దేశం యొక్క రైతులు ఈ దేశం 25వ స్థానంలో ఉంది. రైతు ఆదాయంలో తెలంగాణ రాష్ట్రము 25వ స్థానంలో ఉంది. ఎంత గొప్పగా ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్పుకున్నా పర్వాలేదు. అందుకే కదా తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. రాకంటే ముందు బాగలేదని, రాకంటే ముందు జరుగుతున్న పరిపాలన సరైన విధానంగా లేదని. ప్లీజ్ ప్లీజ్ కానివ్వండి. తప్పకుండా చదువుతాము. అధ్యక్ష, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ రైతుల యొక్క ఆదాయము 25వ స్థానంలో ఉంది. ఇది శోచనీయము. దీన్ని పాలకులు అర్థం చేసుకొని జరిగిన తప్పిదాన్ని ఆలోచన చేస్తే బాగుంటుంది. దేశంలో అత్యధిక ఆదాయం ఉన్న రాష్ట్రము మేఘాలయ, 29,348 రూపాయలు. అంత చిన్న రాష్ట్రం కూడా మేఘాలయ కూడా మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం 25వ స్థానంలో ఉంది. అధ్యక్ష, సరే వాళ్ళకి బాధగా ఉండొచ్చు, నిజాలు చెప్పినప్పుడు వాళ్ళ బాధను నేను కూడా అర్థం చేసుకోగలను, కాబట్టి వాళ్ళ ఆవేదనని. అదేవిధంగా అధ్యక్ష, విద్యుత్తు తలసరి వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి స్థానంలో ఉందని పదే పదే ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటుంది. అది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష. ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక 2023లో స్పష్టంగా ఏ రాష్ట్రాలు తలసరి విద్యుత్తు వినియోగం ఎంతుందో నివేదిక ఇచ్చినారు. 2023 నివేదిక ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్తు తలసరి వినియోగంలో 10వ స్థానంలో ఉంది అధ్యక్ష. ఇంతకాలం ఈ ప్రభుత్వం అబద్ధాలతో, అబద్ధాల పునాదుల మీద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు, అది కూడా తప్పు. మొదటి స్థానంలో యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి అధ్యక్ష. యూనియన్ టెరిటరీస్ అండ్ రాష్ట్రాలు కూడా, వివిధ రాష్ట్రాలు కూడా, గోవా, పంజాబ్, ఒడిశా, గుజరాత్, ఛత్తీస్గఢ్, హర్యానా, పుదుచ్చేరి, డయ్యూ డామన్, దాద్రా నగరి హవేలీ మొదటి స్థానంలో ఉంటే మనం 10వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రాలన్నీ మనకంటే ముందున్నాయి. కాబట్టి విద్యుత్ వినియోగంలో తలసరి వినియోగం మన మొదటి స్థానంలో ఉన్నదనే తప్పు. సో అది కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతులను వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్తున్నారు అధ్యక్ష. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఈ 10 సంవత్సరాలలో మొదటి 2 స్థానాలలో తెలంగాణ రైతు ఆత్మహత్యలు ఉన్నది అధ్యక్ష. ఇది నేను చెప్పలే, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే నివేదికలో తెలంగాణ రాష్ట్రానికి 2వ స్థానం ఉంది రైతుల ఆత్మహత్యలలో. కాబట్టి రైతు ఆత్మహత్యలలో 2వ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ నిన్నటి వరకు ఏలిన పాలకులు అద్భుతాలు సృష్టించడం, రైతులను ఆదుకున్నామని చెప్తున్నది కూడా శుద్ధ అబద్ధమని చెప్పి మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం రైతు బీమా పథకం తెచ్చినాం. ఇది అద్భుతం, రైతు బీమా పథకం. రైతు బీమా పథకం ద్వారా మేము రైతులందరినీ ఆదుకుంటున్నామని. నిజంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా దే హావ్ నాట్ అప్లైడ్ దేర్ మైండ్. రైతులను ఆదుకోవడానికి, రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి, రైతు గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ప్రణాళికలు, చర్యలు చేపట్టలేదని నేను చెప్తున్నా. 2018లో ఈ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. 2018 ఆగస్టు 15 నుంచి 2023 ఆగస్టు 15 వరకు రైతులు, వీళ్ళ లెక్క, అధికారిక లెక్కల ప్రకారం రైతులు చనిపోయిన వాళ్ళు ఏ వయసు రైతులు అధ్యక్ష? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 60 సంవత్సరాలు లోబడిన వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ యుక్త వయస్కులు. ఇందులో ఎవరు ముసలోళ్ళు కానీ, కాలం దీరో, వయసు మీరో చనిపోయిన వాళ్ళు కాదు. ఎంతమంది చచ్చిపోయినారు అధ్యక్ష? ప్రభుత్వ లెక్కల ప్రకారం 1,21,965 మంది చచ్చిపోయారు అధ్యక్ష. 8,000 చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఎన్సీఆర్బి రికార్డు ఒక పక్కన, ప్రభుత్వమే అధికారికంగా లెక్కలు చెప్తున్నది, ప్రభుత్వం ఇచ్చిన
నివేదిక అధ్యక్ష, ఇదేం నేను సొంతంగా ఎక్కడి నుంచి తీసింది కాదు, ప్రభుత్వ నివేదికలో చెప్పిన లెక్కలు 1,21,965 అధ్యక్ష. అంటే దాదాపుగా రైతు బీమా పథకం లెక్కల ప్రకారమే 1,21,965 మంది చచ్చిపోయారు అధ్యక్ష. ఇంకా కూడా ఈ ప్రభుత్వము, రైతు ప్రభుత్వము వ్యవసాయాన్ని పండుగ చేసినామని ఏదైతే చెప్తుండ్రో. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రైతు బీమా విషయంలో నేను రాష్ట్ర రైతు బంధు మొదటి అధ్యక్షుణ్ణి. రైతు బీమాలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరే అంటే, సాధారణంగా ఏ కారణంతో చనిపోయినా సరే, యాక్సిడెంట్ కావచ్చు, రోగం వచ్చి కావచ్చు, నొప్పి వచ్చి కావచ్చు, చనిపోయిన వాళ్ళ సంఖ్య అది ఆత్మహత్యలు దాంట్లో లేవు. వారేమనలేదు, నేను క్లారిఫై చేస్తున్నాను. ఎందుకంటే నేను మొదటి రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుడిగా నేనే ప్రచారం చేసినాను. ఆ రోజు 60 సంవత్సరాల లోపలి ఎల్ఐసి వాళ్ళు, అంతకన్నా మేము 65 ఏళ్ళు అడుగు కూడా అడిగాము, కానీ ఆ రోజు వాళ్ళు ఒప్పుకోలేదు దాని. కాబట్టి 65 ఏళ్ళే పెట్టారు. కాబట్టి దాంట్లో చాలా స్పష్టంగా ఏ కారణం చేత చనిపోయినా సరే రైతు బీమా 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం అది. ప్లీజ్ చైర్మన్ సార్, నేను వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్నారని నేను చెప్పలేదు. మీరేం చెప్పలేదు, చనిపోయారంటే దాని ఉద్దేశం చాలా కాషియస్గా, చాలా కాషియస్గా ఎన్సీఆర్బి లెక్కలు చెప్పిన, రైతు బీమా పథకం లెక్కలు చెప్పిన, వివిధ కారణాల చేత 1,21,965 మంది చచ్చిపోయినారు. 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల లోపలున్న వాళ్ళు అని కూడా చెప్పిన అధ్యక్ష. నేను ఏమంటున్నానంటే అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు, మానవీయ కోణం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి పాలసీ తెచ్చినామన్నారు రైతు బీమా పథకము. నేను గత పాలకులు నేనేమంటున్నానంటే, గత పాలకులు ఉపయోగించాల్సిన విజ్ఞత పంటల బీమా పథకాన్ని తీసుకురావాల్సి ఉండే. ఎప్పుడు కూడా రైతు కరువుతోనో వరదలతోనో రకరకాల ప్రకృతి వైపరీత్యాలతో పెట్టుబడి అప్పులు తెచ్చిపెట్టి ఆలి మీద ఉన్న తాళి అమ్మేసి పెట్టుబడిగా పెట్టి కాలిపోతున్న మోటార్లో, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్ల సమస్యల నుంచి బయటపడడానికి, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవడానికి రైతు బీమా పంటల బీమా పథకం తీసుకొచ్చినుంటే, ఆ పంటల వల్ల, పంట పండకపోవడం వల్ల వచ్చిన నష్టం వల్ల, అప్పుల వల్ల అవమానం జరిగి అప్పుల వాడి ఇంటి ముందు వచ్చి నిలబడితే, ఆ అవమానాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యుల ముందు అవమానాన్ని భరించలేక ఎంతోమంది రైతులు, వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఆ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వానికి మానవత్వమే ఉంటే, వ్యవసాయాన్ని దండగ కాదు పండుగ చెయ్యాలనే ఆలోచననే ఈ ప్రభుత్వానికి ఉండుంటే, ఆ విచక్షణ ఉపయోగించి ఉండింటే, ఖచ్చితంగా పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఉండేవాళ్ళు. పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోవడం ద్వారా రైతు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి తిరిగి రాకపోవడం వల్ల ఎన్నో రకాలుగా ఈరోజు రైతులు చచ్చిపోతున్నారు. ఇదే కాదు అధ్యక్ష, నేను మీ ద్వారా అడగదలుచుకుని రైతు, ఈ ప్రభుత్వాన్ని, ఏ పంటను మీరు కనీస మద్దతు ధరించుకున్నారు అధ్యక్ష? చెరుకు వండిస్తే అదే గత ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వమే అని అది అధ్యక్ష. సరే పెద్దలు మత్స్యనాచారి గారు వారి అనుభవాన్ని ఉపయోగించి సార్ వాళ్ళని వీళ్ళని అనకు, చక్కగా కేసీఆర్ని అనవంటుండు, సంతోషం సార్. ఎందుకంటే వారు పెద్దల అనుభవజ్ఞులు, మంచి సూచన చేశారు. వారు గతంలో అసెంబ్లీ స్పీకర్ గారు కూడా అదే చెప్తున్నాడు సార్. వారి సూచన డైరెక్ట్గా కేసీఆర్ గారు పేరే తీసుకొని అని అంటున్నారు. ఈ సభలో సభ్యుడు కాదు కాబట్టి నేను కొంత జాగ్రత్తగా మాట్లాడుతున్నా. సరే వారు కోరుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వము నిజంగానే మానవత్వం ఉండి మానవీయ కోణంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండింటే, పంటల బీమా పథకం తీసుకొచ్చినుంటే, రైతు పెట్టిన పెట్టుబడి నష్టపోయినప్పుడు రైతు చనిపోవడానికి అవకాశం లేకుండా ఉండుంటే, కానీ ఆ పథకం పెట్టకపోవడం వల్ల, ప్రభుత్వం ఆ దిశగా, ఆనాటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చెయ్యకపోవడం వల్ల ఈరోజు ఇట్లాంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకనాడు ఈ దేశంలో ఏ వస్తువు ఉత్పత్తి చేసిన వాడు ధర నిర్ణయిస్తాడు. అది అగ్గిపుల్ల కావచ్చు, సబ్బు బిల్ల కావచ్చు, ఏ
ఉత్పత్తి చేసిన ఉత్పత్తి చేసేవాడు ధర నిర్ణయిస్తాడు. దురదృష్టవశాత్తు గతంలో వ్యవసాయంలో రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కుటుంబ సభ్యులందరూ రాత్రి మగళ్ళు కాపలా కాసి వ్యవసాయ పొలాలలో పడుకొని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చుకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పండించిన పంట మార్కెట్లో అమ్మడానికి పోతే కొనుగోలు చేసేటోడు నిర్ణయిస్తాడు అధ్యక్ష. ఆ పరిస్థితిని గమనించిన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో ఈ పరిస్థితి పోవాలి, రైతుకు రక్షణ ఉండాలి అని కనీస మద్దతు ధర విధానాన్ని తీసుకొచ్చి రైతుకు ప్రొటెక్ట్ చేసే చట్టాన్ని, కనీస మద్దతు ధరను కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో తీసుకొచ్చిన అధ్యక్ష. ఆ కనీస మద్దతు ధరను అమలు చేయాల్సిన బాధ్యత గత పాలకుల మీద ఉంటే కనీస మద్దతు ధరను అమలు చేయకపోవడం మీకందరికీ తెలుసు. మీరు మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చినారు, ఆ ప్రాంతంలో లక్షలాది ఎకరాలలో వరి పండిస్తారు. అక్కడ వరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంటే 1300, 1400 దళారులకు మిల్లర్లకు అమ్ముకొని తడి పేరు మీద, తాలు పేరు మీద, తుట్టి పేరు మీద క్వింటాల్కు 10 కిలోలు కొల్లగొడుతుంటే నిలువరించి పీడీ యాక్ట్ పెట్టి ఇట్లాంటి దోషులను జైల్లో పెట్టాల్సి ఊచలు లెక్క పెట్టించాల్సిన ఈ ప్రభుత్వం వాళ్లతో, ఆనాటి ప్రభుత్వం వాళ్లతో అంటగాగి దోపిడీలో భాగస్వాములుగా మారినరు. అందుకే ఈరోజు రైతుకు కనీస మద్దతు ధర అమలు జరగడం లేదు. చివరికి చెరుకు ఫ్యాక్టరీలు ముయ్యడంతో చెరుకు పంట పోయింది, పసుపుకు గిట్టుబాటు ధర రాక పసుపు పంట పోయింది, మొక్కజొన్నలు కావచ్చు లేకపోతే పసుపు మన మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, జొన్నలు కావచ్చు, మా ప్రాంతంలో కొడంగల్ ప్రాంతంలో పండించే కందులు కావచ్చు, వివిధ పంటల అన్నిటిని కూడా కాలక్రమేణ కనుమరుగైపోయి చివరికి అందరూ కలిసి వరి పండించే పరిస్థితి వచ్చింది. అందరినీ పంట మార్పిడి విధానంలో వరికి తీసుకొచ్చిన తర్వాత తాపిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఒకే మాటలో తేల్చేసారు, ఊరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే, ఊరేసుకుంటే మీ కర్మ ఈ ప్రభుత్వం కొనదు, ఐకేపీ కేంద్రాలు తెరవదు అని. ఇదేనా అధ్యక్ష ఈ ప్రభుత్వం యొక్క మానవత్వం, ఈ రైతుల పట్ల ప్రేమ, ఈ రైతులను కాపాడడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు? ఊరేసుకుంటే ఊరేసుకోండి, మేము కొనుగోలు చేయము అని చేతులెత్తేస్తే ఏ రకంగా ఈ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అవుతుందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి గారు రైతులకు మాట ఇచ్చిండు, ఉచిత ఎరువులు ఇస్తాడు, దిగిపోయే వరకు కూడా 1 రూపాయి ఉచిత ఎరువులు ఇవ్వలేదు అధ్యక్ష. ఇవన్నీ మీ కళ్ళ ముందల కనిపిస్తున్న నిజాలు. ఈరోజు ఆ రైతులను రక్షణ కల్పించడానికి ఈరోజు వారు ఇతర రైతులను ఎవరిని ఒరేసుకోవద్దని చెప్పిన ముఖ్యమంత్రిగా ఆనాటి ముఖ్యమంత్రి గారు వారి ఫామ్ హౌస్లో స్వయంగా వారే అందరికీ వద్దని చెప్పి వారు మాత్రం 150 ఎకరాల వరి పండించుకున్నాడు అధ్యక్ష. ఇది ఏమైనా అర్థం ఉందా అధ్యక్ష? అంటే వారి పొలంలో పంట పండించుకుంటారు, దాన్ని కొనుగోలు చేసేటోళ్ళు ఉంటారు, రైతులకు 1960 రూపాయలు కనీస మద్దతు ధర ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు? కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పండించిన వడ్లకు మాత్రం 4,250 రూపాయలు ధర ఇచ్చి కొనుక్కుంటుండ్రు అధ్యక్ష. ఏ రకంగా న్యాయం అధ్యక్ష? నేను ఈరోజు చెప్తున్నా, వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, ఈరోజు ఇంకా ప్యాడీని ఈ మధ్యలో ఎన్నికలు జరుగుతుంటే కూడా లారీల కొద్దీ ఆనాటి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ నుంచి కంపెనీలు తీసుకెళ్ళినాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా సీడా, ఇప్పుడు కూడా అక్కడ పోదాం, అక్కడ పండించిన పంట వరి ఏంది, ఏ ధర కమ్మిండ్రు? నిజంగానే సీడ్ ఒడ్లు కొనుక్కొని 4,250 ధర వచ్చినప్పుడు ఆ అద్భుతమైన ప్రణాళిక ఏందో, తెలంగాణలో ఉండే 60 లక్షల ఎకరాలలో ఒడ్లు పండించే రైతులకు ఎందుకు చెప్పలేదు అధ్యక్ష? సీక్రెట్గా మీరొక్కరే ఎందుకు పెట్టుకున్నారు? మొదట తెలంగాణలో ఉన్న పేద రైతులకు చెప్పాలి కదా, మీ పొలాలలో సీడ్కు ఉపయోగపడే వరి పండించండి, 4,250 రూపాయలు వంగబెట్టి ఈ కంపెనీలతో నేను కొనిపిస్తాను చెప్పాల్సి ఉండే కదా అధ్యక్ష ముఖ్యమంత్రి గారు. అంటే వారు పండించిన పంటకు 4,250 రూపాయల మద్దతు ధరతోటి వారు అమ్ముకుంటారు, రైతులు కష్టపడి పండించిన పంటకు 1,400 రూపాయలు కూడా కనీస మద్దతు ధర రాకపోతే ఏ రకంగా ఆనాటి ప్రభుత్వం, గత పాలకులు రైతు రాజ్యము లేకపోతే వ్యవసాయాన్ని పండగ చేసినామని ఏ రకంగా చెప్పుకుంటారని నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు రైతు ఆత్మహత్యలు ఆగాలి, రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఉండాలి, రైతులకు బోనస్ ఇవ్వాలి, రైతుకు కరువు వచ్చినా వరదలు వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, రైతులు ఆత్మహత్యల నుంచి బయటకు వచ్చి వారు ఒక గౌరవంతో బ్రతకాలి అని ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని
కనీస మద్దతుతో పాటు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతిపక్షాలు ఇట్లా రైతుల కోసం మంచి ప్రణాళికలు తీసుకొచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి రాచరిక పోకడలతో విమర్శలే పెట్టుబడిగా పెట్టి మొట్టమొదట ప్రభుత్వం ఏర్పడి 10 రోజులు కూడా కాలేదు, 10 సంవత్సరాలు ప్రజల్ని పట్టి పీడించిన వీళ్ళు 10 రోజులు కూడా కానీ ప్రభుత్వాన్ని అప్పుడే దూషణలతోని పర్వం మొదలు పెడితే ఏ రకంగా సమంజసమో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే విద్య ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ఎన్ని వేల పాఠశాలల్ని ప్రభుత్వం మూసింది. ఈరోజు విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికల ప్రకారం 31వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనం 31వ స్థానంలో ఈరోజు విద్యలో మనం ఉన్నాము అని అంటే అసలు మనం విద్య ఎక్కడ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి అధ్యక్ష, నేషనల్ అచీవ్మెంట్ సర్వే ర్యాంకింగ్ 31వ స్థానం. అసలు తెలంగాణ ప్రాంతంలో 90% దాదాపుగా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, వాళ్ళ కోసం చిన్న చిన్న హ్యామ్లెట్స్లో, తండాలలో, గూడాలలో సింగిల్ టీచర్ పాఠశాలలు ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాలను పెట్టింది, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టింది, ప్రతి 10 కిలోమీటర్లకు జూనియర్ కాలేజ్, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ పెట్టింది, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ పెట్టింది, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది, ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ పెట్టింది, యూనివర్సిటీలను ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో ఉండే అన్ని జిల్లాలలో, ఖమ్మం, ఆదిలాబాద్ వదిలేస్తే అన్ని జిల్లాలలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూనివర్సిటీలను నెలకొల్పడం ద్వారా ప్రభుత్వం తరఫున ఉచితంగా విద్యను అందించి పేదవాడికి విద్యను అందించాలన్న ఆలోచనతోటి విద్యలో మేము పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు, అది పెట్టుబడి భవిష్యత్ తరాలను నిర్మించడానికనే అనుకున్నాం. ఆ రోజు 6.5% బడ్జెట్లో విద్యకు మేము కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 3.1% విద్యకు నిధులను కేటాయించారు అధ్యక్ష. అంటే వాళ్ళ దృష్టిలో పేదవాడి చదువుకుంటే సింగిల్ టీచర్ స్కూల్స్, 6,354 పాఠశాలలు దాదాపుగా మూసిందని ఒక లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. నేను ఈ మధ్యకాలంలో తెప్పిస్తే 12,000 వరకు పెరిగినాయన్న రేషనలైజేషన్ పేరు మీద వివిధ కారణాల చేత, వాటి లెక్కలు మళ్ళా నేను ముందు ముందు. KG-PG ఉచిత నిర్బంధ విద్యను అందరికీ అందిస్తామని చెప్పి పేదవాడు ఉండే నివసించే తండాలలో, గూడాలలో ఉండే సింగిల్ టీచర్ పాఠశాలలన్నీ మూసివేయడం ద్వారా, పేదవాళ్లకు విద్యను దూరం చేయడం ద్వారా, పేదవాళ్ళు వాళ్ళ హక్కుల గురించి మాట్లాడకుండా, వాళ్ళ అధికారం, వాళ్ళ అవకాశాల గురించి వాళ్లకు అవగాహన కలగకుండా ఈరోజు విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు యూనివర్సిటీలన్నీ, యూనివర్సిటీలే కాదు, స్కూల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, అసలు అధ్యాపక సిబ్బంది లేకపోవడం వల్ల నిర్వీర్యం అయిపోయినాయి. ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలు యూజీసీ నిబంధనల ప్రకారం టీచింగ్ స్టాఫ్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకుండా పోయినాయి అధ్యక్ష. అందుకే మెగా డిఎస్సి ద్వారా రాష్ట్రంలో ఉన్న టీచర్ల ఖాళీలను అన్ని భర్తీ చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రతి పేదవాడికి విద్యను అందించడం ద్వారా వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఉద్యోగాలు, గత ప్రభుత్వం మీకు తెలుసు 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోవడం వల్ల ప్రశ్నపత్రాలు 10వ తరగతి వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ అయిపోయి సరిగ్గా 10వ తరగతి పరీక్షలు కూడా నిర్వహించలేకపోయింది. ఈరోజు ఆ పరిస్థితి ఉండకూడదన్నదే మా ఆలోచన. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశ్నపత్రాలను దిద్దే విషయాన్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సంస్థ నుంచి తొలగించి ఒక మంత్రి గారు ఆయన మిత్రుల కోసం కాంట్రాక్టు కట్టబెట్టి వాళ్ళ ద్వారా ప్రశ్నపత్రాలను ఎవాల్యుయేట్ చేపిస్తే అందులో జరిగిన గందరగోళాల వల్ల 25 మంది నూనూగు మీసాల విద్యార్థులు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యి ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అంటే చివరికి 12వ తరగతి పరీక్షలను కూడా నిర్వహించడంలో ఈ ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం వైఫల్యం చెందింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, దేశానికే తలమానికమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిహాబిలిటేషన్ సెంటర్గా మారి, రాజకీయ పునరావాస కేంద్రంగా మారి, సభ్యులను గ్రూప్ 1 అంటే రాష్ట్రాన్ని 35 సంవత్సరాలు నడిపి వాళ్ళు
ఎక్కడికో ఒక ఐఏఎస్లో ఒక ఉన్నత స్థానానికి ఎదగాల్సిన గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల్ని నిర్వహించే బాధ్యతను కనీస విద్యా అవగాహన లేనోళ్ళని సభ్యులుగా నియమించడం ద్వారా, అసలు నియమ నిబంధనలు ఉల్లంఘించి నియమించడంతో చివరికి రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి సూచన చేసింది, మీరు నియమించిన సభ్యులకు సంబంధించి ఒక ప్రొఫెసర్ గారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసిను, లోపభూయిష్టంగా మీ నియామకాలు జరిగినాయి, నియామకాలను తక్షణమే నియమించిన వాళ్ళను తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకొని పారదర్శకంగా మీరు కొత్త నియామకాలు చేపట్టండి అని ఆనాటి ప్రభుత్వానికి హైకోర్టు సూచన చేస్తే కూడా పెడచెవిన పెట్టారు. ఆ పెడచెవిన పెట్టడంతో ఆ సభ్యులు నిర్వహించిన పరీక్షలు, ప్రశ్నపత్రాలు, అక్కడ సిబ్బంది అంత కీలకమైన శాఖలో అవుట్సోర్సింగ్ వల్లనో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులను నియమించడం వల్ల అక్కడ జరిగిన తప్పిదాలతోనే 16 ప్రశ్న పరీక్షలు నిర్వహించిన తర్వాత వాటి అన్నిటినీ రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లె బఠానాలలాగా కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అయినా ఈ ప్రభుత్వం మేల్కొనలేదు, అయినా ఈ ప్రభుత్వం బాధ్యతను గుర్తించలేదు. తక్షణమే ఆ ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం సమీక్షించి ముఖ్యమంత్రి గారే అధికారులను, విచారణ అధికారులను పిలిపించి జరిగిన తప్పిదాలను తెలుసుకుని తక్షణమే వాళ్ళను పిలిచి, వాళ్ళు కాన్స్టిట్యూషనల్ బాడీస్, ముఖ్యమంత్రి గారు రద్దు చేయలేరు కాబట్టి వారికి సూచన చేసి జరుగుతున్న పరిణామాలను వివరించి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి నివేదిక సమర్పించి వాళ్ళని రాజీనామాలు చేయించి కొత్త బాడీని కాన్స్టిట్యూట్ చేసి తక్షణమే నియామకాల మీద చర్యలు చేపట్టినుంటే ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఇవాళ అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, కుక్కట్పల్లి చౌరస్తాల్లో అనాథలుగా తిరగాల్సిన పరిస్థితి ఉండకపోతుంటాయి అధ్యక్ష. ఇవాళ నిజంగా తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాలలో తమ పిల్లలు పీజీలు పిహెచ్డీలు చదివి ఒక ఉన్నత స్థాయికి చేరి బంగారు భవిష్యత్తు నిర్మించుకొని 6 గాళ్ళం కష్టపడ్డ మాకు కాస్త ఆసరా అవుతారని అనుకుంటే 10 సంవత్సరాలైన ఈ ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడం వల్ల ఈరోజు వాళ్ళందరికీ అన్యాయం జరిగింది. అందుకే అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని రాంగ్నే కఠినమైన చర్యలు తీసుకొని నేరాలకు పాల్పడ్డ వాళ్ళని శిక్షించి ఎంత వారినైనా ఉపేక్షించము, మేము సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తామని చెప్పడమే కాకుండా సభ్యులందరినీ మా ప్రభుత్వం పిలిచి మాట్లాడి వారికి సూచన చేసి రాజీనామాలు చేయండి అని చెప్పినాం. ఈరోజు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పినాం, అవహేళన చేశారు. మేము ఎన్నికల మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు ఇచ్చినాం. మహిళలకు మహాలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు మేము ఇస్తామంటే గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు 3,000 రూపాయలు ఇస్తామన్నారు. మేము చేయుత పథకం కింద పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తామంటే గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు 5,000 రూపాయలు ఇస్తామన్నారు. నేను తమరి ద్వారా వారిని అడుగుతున్నా అధ్యక్ష, నేను నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నేను చెప్పినప్పుడు ఆ ప్రభుత్వం ఏమనాలి? ఇంకా ఉద్యోగ అవకాశాలు పెంచి 2.5 లక్షలు ఇస్తానని ఆనాటి ప్రభుత్వం ముందుకు వచ్చేదండి. కానీ ఒక్క ఉద్యోగం ఇస్తానని కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు. అంతా అయిపోయినాక ఒక 15-20 మందిని సెలెక్ట్ చేసి ఒక ప్రభుత్వ కార్యాలయంలో కూర్చోబెట్టి మొత్తము డ్రామా కింద మారుస్తున్నారు. మేము వచ్చిన తర్వాత ప్రక్షాళన ఇస్తాం, 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు చేయని ప్రక్షాళన. పాపాల భైరవులే మీరు, మీరు పాపాల భైరవులు గుండి ప్రక్షాళన చేస్తామని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు, చిత్తశుద్ధి లోపించింది. అందుకే మా ప్రభుత్వం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల ఎవరు అడ్డుపడ్డా, ఎన్ని అభ్యంతరాలు పెట్టినా, ఎన్ని ఆటంకాలు కలిగించాలనుకున్నా ఖచ్చితంగా 2 లక్షల ఖాళీలను భర్తీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని మీ ద్వారా నిరుద్యోగ యువకులకు నేను భరోసా ఇస్తున్నా. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రభుత్వం ఏది జరిగినా మా గొప్పతనం అంటారు. మొన్న ఒక ఆయన నాకు కలిసినప్పుడు చెప్తున్నాడు, అన్న తెలంగాణ వచ్చినప్పుడు 10 ఏళ్ళ పిల్లగాడు ఉండే, ఇప్పుడు వాడు 20 ఏళ్ళు మీసాలు వచ్చినాయి, ఒకవేళ వాళ్ళకి తెలిసి మీసాలు కూడా మా వల్లనే వచ్చినాయన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పేటట్టున్నారు అని అంటున్నారు. కాబట్టి సమాజంలో కొన్ని పరిణామాలు, కొంత అభివృద్ధి, సామాజిక చైతన్యం కాలక్రమేణా ఆటోమేటిక్గా కొన్ని వస్తాయి. సో వాటిని కూడా గొప్పతనాలను తమ ఖాతాలో రాసుకోవాలని ప్రయత్నం నుంచి బయటపడి ఈ ప్రభుత్వము ప్రజల కోసము, నిరుద్యోగ యువకుల కోసము ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వచ్చినప్పుడు సహకరించి దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సహేతుకంగా సూచనలు చేయాలని ప్రధాన ప్రతిపక్షానికి నేను సూచన చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. సింగరేణి కాలనీలో ఒక 6 సంవత్సరాల ఆడబిడ్డ మీద
ఒక గంజాయి మత్తులో జరిగిన దాడి, అత్యాచారము, హత్య మీకు తెలుసు. ఈ రాష్ట్రంలో ఏ మూలను చూసినా ఈరోజు గంజాయి గురించి, మాదక ద్రవ్యాల గురించి జరుగుతున్న చర్చ మనం కళ్ళారా చూస్తున్నాం, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అంతకుముందు ఇట్లాంటి పరిస్థితులు లేవు. పంజాబ్లో మనం ఒక సినిమా ఉర్తా పంజాబ్ చూడటమే కాకుండా పంజాబ్లోనే ప్రత్యక్షంగా చూసి వచ్చిన, ఈరోజు అక్కడ గ్రామాలలో పేదవాళ్ళు తల్లి భార్య భర్తనో కొడుకో మాదక ద్రవ్యాల బారిన పడి బానిసగా మారితే వాళ్ళ బాధ చూడలేక, మాన్పించలేక కూలి పనులు చేసి సంపాదించిన సంపాదనలో సగం వాళ్ళ కోసం డ్రగ్స్ కొనిచ్చే పరిస్థితి ఈరోజు పంజాబ్ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనిపిస్తుంది అధ్యక్ష. ఇట్లాంటి పరిణామాలు చూసిన తర్వాత నిజంగానే యువతను ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇట్లాంటి అలవాట్లకు బానిసలు కాకుండా, ఈ పర్యవసనాలు జరగకుండా మా ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని డ్రగ్స్ను పూర్తిగా నిషేధించి పదమే వినొద్దు, మేము తగ్గిస్తామంటలేం, మేము నిషేధిస్తామని చెప్పినాం. ఈ విషయంలో ఈ ప్రభుత్వ ఆనాటి ప్రభుత్వము, ఈనాటి ప్రతిపక్షము బేసజాలు లేకుండా ముందుకొచ్చి ఎస్ మేము కూడా మీతో పాటు ఉన్నాం. మిగతా విషయాలలో పరిపాలన విషయంలో వాళ్ళకి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, రైతుల విషయంలో, విద్యార్థుల విషయంలో, నిరుద్యోగ యువకుల విషయంలో, మహిళల విషయంలో, మైనారిటీ వెల్ఫేర్ విషయంలో వాళ్ళకి మాకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు అధ్యక్ష. కానీ నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షాన్ని, డ్రగ్స్ విషయంలో మేము తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలను ఎందుకు వారు మనస్ఫూర్తిగా అభినందించి ముందుకొచ్చి సహకరిస్తామని ఎందుకు ఈ సభ్యులు మాట్లాడడం లేదు? ఆ సభలో చూసిన మీ నాయకుల గురించి అదే ఆ సభలో పాపం తెలియక వీళ్ళు ఈడ సమర్థించినట్టున్నారు. ఆడ ఆడ వీళ్ళ బాస్ ఉన్నాడు కదా, వీళ్ళని పర్యవేక్షించడానికి ఉన్నాడు కదా ఒక డ్రిల్ మాస్టరు. ఆ డ్రిల్ మాస్టర్ ఆ లైన్లో లేడు అధ్యక్ష, వాళ్ళకి తెలియనట్టుంది. ఇంటికి పోయినాక వీళ్ళకు ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్లీజ్ 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 నార్కోటిక్స్ విషయంలో కానీ, ఏ ప్లీజ్ 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 మధు ప్లీజ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనకి సభ అందరు సభ్యులు కూడా దీన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే ఎవరు కూడా మత్తు పదార్థాలకు అలవాటు కావద్దు అనేది ప్రతి తల్లిదండ్రి కూడా ఆశించేదే. గత ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంది, ఇంకా మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటే అందరు సంతోషిస్తారు. ప్లీజ్ స్పీకర్ చైర్మన్ సార్, గత ప్రభుత్వం టిఎస్ఎన్ఆర్ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కటిక్ బ్యూరో ప్రారంభించింది. దానికి ఒక అధికారుల ప్యాటర్న్ కూడా డిసైడ్ చేసింది, అధికారులను నియమించలే వాళ్ళు 29 కోట్ల రూపాయలు దానికి సంబంధించిన సామాగ్రిని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నివేదిక ఇచ్చిన ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వం విడుదల చేయలేదు. హైదరాబాద్ సిటీ కమిషనర్కు అడిషనల్ ఛార్జ్ ఇచ్చిండ్రు. వారు ఈ హైదరాబాద్ సిటీ కమిషనర్కి ఇక్కడుండే సమస్యల్ని పరిష్కరించుకుంటే ఎప్పుడైనా వీలు దొరికితే అటువైపు దృష్టి పెట్టే విధంగానే ఉన్నది. అంటే ఊరికే నామకే వాస్తే అంటారు కదా మన తెలంగాణలో, నామకే వాస్తే కంటి తుడుపు చర్యల కింద చేసిండ్రు. అందుకే మేము రాగానే ఫుల్ టైం ఏడీజీని దానికి నియమించినాం. 301 మంది సిబ్బందిని వాళ్ళు అడిగిండ్రు, వీళ్ళు ఎలాంటి సిబ్బందిని ఇవ్వలేదు. తక్షణమే మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారులను నియమించడంతో పాటు వాళ్ళకి కావాల్సిన 29 కోట్లు కాదు 50 కోట్లైనా నిధులు ఇవ్వండి. ఇది తెలంగాణ భవిష్యత్తు. తెలంగాణ పునాదులు బలంగా ఉన్నప్పుడే ఈ తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. ఈ తెలంగాణ యువకులు, విద్యార్థులు తెలిసి తెలవని వయసులో ఇట్లాంటి వాటికి బానిసలు అవుతే తెలంగాణ భవిష్యత్తు గాఢాంధకారం అవుతుందని చెప్పి వచ్చిన ఎంబడే బాధ్యతాయుతంగా మేము నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో కఠినంగా అణిచివేయబోతున్నాం. పక్క రాష్ట్రాల వాళ్ళు, పక్క దేశాల వాళ్ళు తెలంగాణ రాష్ట్రం మీద వివిధ రూపాల ముసుగులో ఇక్కడికి వచ్చి దీన్ని వ్యాప్తి చేయడానికి, వ్యాపారం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ద్వారా తెలంగాణ యువకులకు కూడా, ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళకు కూడా నేను హెచ్చరిక జారీగా చేయదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో గంజాయనో, హెరాయిన్నో, కొకైన్నో, మాదక ద్రవ్యాల మాట మేము ఎవరము వినము. ఎవరైనా ఆ పదం పలికినా, ఆ దిశగా ఎవరైనా ప్రయత్నం చేసినా కఠినంగా అణిచివేస్తాము. ఎంత గొప్పవారైనా, ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా ఎవరిని ఈ ప్రభుత్వం వదలబోదు.
వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులన్నా ఉండొచ్చు, ఎవరిని వదలబోము. కాబట్టి ఇక్కడ మనందరం బాధ్యతగా ఈ విషయంలో ముందుకు పోదాము అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కూడా అన్ని రకాల చర్యలు చేపడతాం. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు తెలంగాణలో మహిళల ఆర్థిక స్వావలంబన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. అందుకే మా ప్రభుత్వం మహిళల సెంట్రిక్గానే చాలా పథకాలను మేము ఈరోజు ప్రణాళికబద్ధంగా చేసినాం. 500 రూపాయలకు సిలిండర్ కావచ్చు, 2500 రూపాయలు నగదు కావచ్చు, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కావచ్చు, అదేవిధంగా గృహాలలో 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు. ఇట్లా ప్రతి దగ్గర మా ప్రభుత్వానికి సునిశ్చితమైన దృష్టితో 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల మధ్యలో మమేకమయ్యి ప్రజల నుంచి వచ్చిన సూచనలు అన్నీ తీసుకొని అనుభవజ్ఞుడైన శ్రీధర్ బాబు గారిని ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా, అనుభవజ్ఞుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 125 రోజులు సుదీర్ఘమైన పాదయాత్రలో తెలుసుకున్న అంశాలను అన్నిటిని కూడా క్రోడీకరించి ప్రజల ముందుకు వచ్చినాం, 6 గ్యారంటీలు తీసుకొచ్చినాం. అందుకే ఈరోజు చెప్తున్నా, మేము యథాలాపంగా ఏది మాట ఇవ్వలేదు తెలంగాణ ప్రజలకు. అంచనా వేసుకొని ఏ రకమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని ఒక అవగాహనతో వచ్చినాం. ఏ విధంగా అయితే 2004లో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఇస్తామన్న గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రో, ఆ మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ గారు 17 సెప్టెంబర్ 2023 రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మళ్ళీ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకిచ్చింది. ఆమె ఆశించిన ఆకాంక్షించిన ఉద్యమాల ద్వారా 6 దశాబ్దాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు అమలు జరగలేదు అని గుర్తించి ఒక తల్లిగా, తెలంగాణ తల్లిగా ఈ బిడ్డల యొక్క హక్కులను అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని బాధ్యతాయుతంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఆ నిర్ణయం ప్రకటించిండ్రు. ఆ విషయానైనా సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీలను మీరు రకరకాలుగా అవాకులు చవాకులు మాట్లాడడము అది సమంజసం కాదని చెప్పి ప్రతిపక్ష సభ్యులకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే పదే గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తుంది అద్భుతమైన పరిపాలన అని, ఒక 4-5 అంశాలు చెప్పదలుచుకున్న మిగతా అన్ని విషయాలు మళ్ళా ఇంకా చాలా ప్రయాణం మనం చేయాల్సి ఉంది, ఇప్పుడు ప్రారంభమే. 1, ఇసుక దోపిడీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీకి కారణం ఎవరు, కారకులు ఎవరు? నేరెళ్లలో జరిగిన ఇసుక లారీల కింద నలిగిపోయి చచ్చిపోయిన దళితులు, ఆ చావులను కళ్ళ ముందు విలవిలలాడి ప్రాణం కోల్పోయిన కుటుంబ సభ్యులను చూసి ఆ దళితులు రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేయడం కూడా తప్ప అధ్యక్ష, లేకపోతే ఇసుక దోపిడీ చేయడం తప్ప? ఇసుక దోపిడీని అడ్డుకుందామన్న ఆలోచన చేసిన వాళ్ళను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసారానికే పనికి రాకుండా చేయడము, ఇది న్యాయమా? ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకున్న పార్టీ ప్రాణాలు పోతే నిరసన తెలిపితే, నిరసన తెలిపిన వాళ్ళ మీద నిర్బంధ చర్యలకు పాల్పడి నిరంకుశంగా హింసకు పాల్పడి పోలీసుల హింసకు పాల్పడితే అది గౌరవ మున్సిపల్ శాఖ గత మంత్రి ఈరోజు శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీ రామారావు గారు శాసనసభ నియోజకవర్గ పరిధిలో గ్రామం, వారు బాధ్యత తీసుకొని దయచేసి హౌస్లో సభ్యులు కానీ వాళ్ళ పేర్లు తిట్టి సార్ నేను కూడా ఆ సభలో ఈ సభలో చేసిన ఒక సందర్భం వచ్చినప్పుడు పాసింగ్ రిమార్క్ కింద, ఇప్పుడు మనం కొంతమందిని లేకున్నా ఇప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు ప్రస్తావిస్తుంటారు చంద్రశేఖరరావు గారు అద్భుతాలు సాధించిండు అని, రేపటి నుంచి వీళ్ళు ఎవరు మాట్లాడారు మధ్యాహ్నం మాట్లాడేటప్పుడు కూడా తీసేపించాను. సో అంటే పేర్లు కూడా సభ్యులు గారి పేర్లు ఎవరు చదవడానికి లేదు. గౌరవనీయులైన గౌరవనీయులైన చంద్రశేఖరరావు గారు ఈ సభలో సభ్యులు కాదు, ఇక భవిష్యత్తులో అక్కడ ఉన్న మిత్రులందరూ ఆ పేరును ప్రస్తావించకుండా నిషేధించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నేను అనేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడము, ధర్నా చేయడము, రాస్తా రోకో చేయడము, అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేయడం కూడా రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కు. నేరెళ్లలో దళితులు కుటుంబ సభ్యులను కోల్పోయి
కుటుంబ పెద్ద లేక ఈరోజు అనాథలైన కుటుంబ సభ్యులు నిరసన తెలిపితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి కరెంటు షాకులు పెట్టి కొట్టితే అతని మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎంక్వైరీ చేసి ఆ అధికారి మీద చర్యలు తీసుకోమంటే ఆ అధికారిని సస్పెండ్ చేయాల్సింది వదిలేసి హైదరాబాదు నగరానికి అతన్ని రప్పించి అత్యంత కీలకమైన బాధ్యత అధికారికి ఇస్తే మనం ఏ రకంగా ప్రోత్సహిస్తున్నాము, ఎవరిని ప్రోత్సహిస్తున్నాం అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా అధ్యక్ష. ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర బిల్లు చట్టసభలో వచ్చినప్పుడు లోక్సభ స్పీకర్గా ఎవరున్నారో మీకు తెలుసు, మీరా కుమారి గారు, బాబు జగజీవన్ రామ్ గారి కుమార్తె. ఆ రోజు ఏ క్లిష్ట పరిస్థితులలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందో మీరు కళ్ళారు చూశారు, మీరు ప్రత్యక్ష సాక్షి అధ్యక్ష. అట్లాంటి మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పలకరిద్దాం, పరామర్శిద్దాం, వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపుదామని వస్తే ఆ మీరా కుమారిని కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించకుండా అడ్డుకునే సంస్కృతి ఇది తెలంగాణ సంస్కృత. ఇలాంటి విధానము తెలంగాణ గౌరవం ఏమైనా పెంచుతుందా? మీ ద్వారా గత పాలకులు ఆలోచన చేయాలి. ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పాటుకు అంత సహకరించిన మీరా కుమారి గారు వస్తే ప్రభుత్వమే అధికారికంగా వాహనాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చి తప్పు చేసిన, ఒకవేళ పాలకులకు అందులో పాత్ర లేకపోతే తప్పు చేసిన అధికారులను శిక్షించడానికి వారికి ఉన్న అభ్యంతరం ఏందని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆ అధికారులను మీరు ఇంకా అందలం ఎక్కించి తీసుకొచ్చి పెట్టడం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇసుక దోపిడీకి అని చెప్పి నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతు పండించిన పంట కనీసం మద్దతు ధరించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మనం పాలకులం కాదు, మనం సేవకులం. ప్రజలకు సేవ చేయడానికి 5 సంవత్సరాల కోసం ప్రజలు మనకు అవకాశం ఇస్తున్నారు. సేవకులుగా ఉండాల్సిన మనము ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో మార్కెట్ యార్డ్లో దళారులు ఏకమై రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వక దోసుకుంటుంటే ఆ రైతులు నిరసన తెలిపితే ఆ నిరసన కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టిండ్రు అధ్యక్ష. ఒకవేళ వాళ్ళు అందుకే ఈరోజు ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం సోదరా, మీకు తెలవాల్సింది ఏంటంటే వెనక్కి పోకండి ప్లీజ్ ప్లీజ్ అధ్యక్ష. ఆ కష్టపడి పండించిన పంటను ఎవడో దళారి దోసుకుంటుంటే కడుపు మండి ప్రభుత్వం దృష్టికి తేవడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తరఫున ఎవరూ అందుబాటులో లేక ఆ రైతులు నిరసన తెలిపితే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. సరే, చట్టము ఏం చేస్తుందో చట్టం ఆ పని చేస్తుంది. కానీ ఆ రైతులను కోర్టుకు తీసుకొచ్చినప్పుడు బేడీ లేచి నడిపించుకుంటూ వచ్చింది అధ్యక్ష. వాళ్ళు అంతర్జాతీయ తీవ్రవాదుల అధ్యక్ష నేను అడగదలుచుకున్నా? దేశద్రోహానికి ఏమైనా పాల్పడ్డారా అధ్యక్ష? ఎవరు అధ్యక్ష వాళ్ళు? గిరిజనులు, బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు. పండించిన పంట ఎవడో దొంగతనం చేస్తుంటే, దోసుకుంటుంటే కడుపు మండి నిరసన తెలిపిన రైతుల మీద నువ్వు క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లోకి పంపించినావు, ఇదొక భాగం అయితే వాళ్ళను కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు అంతర్జాతీయ నేరగాళ్ళను, ఐఎస్ఐ తీవ్రవాదులను తీసుకొచ్చినట్టు బేడీ లేచి బజార్లను నడిపించి ఇది రైతు రాజ్యము, వ్యవసాయాన్ని పండుగ చేసినామని చెప్పుకునే హక్కు గత ప్రభుత్వానికి ఉన్నదాన్ని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఆ తల్లి చిన్న పిల్లోని సంటి పిల్లోని సంకలు పెట్టుకొని తన భర్తను బస్సులో ముద్దాయిగా తెస్తుంటే ఆ తండ్రి తన కన్న బిడ్డను చూడడానికి ముందుకొస్తే పోలీసులు, ఈ ప్రభుత్వం నియమించిన పోలీసు అధికారులు నిర్దాక్షిణ్యంగా ఆ భార్య బిడ్డల్ని తోస్తే ఆ రైతు ఏమనుకుంటాడు అధ్యక్ష? ఇందుకోసమైనా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 69 ఉద్యమం ఖమ్మంలోనే పుట్టింది, మీకు తెలవాలి పాల్వంచలో, మీకు అందరికి తెలుసు. అట్లాంటి చైతన్యవంతమైన ఖమ్మంలో రైతులకు అన్యాయం జరుగుతుంటే నిలబడి ప్రశ్నించినందుకు ఆ రైతుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టి బేడీ లేచడం ఏ సంస్కృతికి, ఏ రాచరికానికి? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి అధ్యక్ష, బేడీలు వెయ్యకూడదు అని. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను కూడా గత పాలకులు ఉల్లంఘించి ఆ రైతులను బేడీలు వేశాం. పరామర్శించడానికి మేమెళ్తే మమ్మల్ని అరెస్టు చేశాం. వాళ్ళని పరామర్శించడం కూడా ప్రజాస్వామ్యంలో నేరమా అధ్యక్ష? మీరు పరామర్శించరు, మీరు అండగా నిలబడరు, మీరు ఆదుకోరు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మీరు సరిదిద్దరు. కానీ ప్రతిపక్షంగా మా బాధ్యతను నెరవేర్చాలనుకున్న రోజు
ప్రతిపక్ష శాసనసభ్యులను కూడా మీరు ఎవరిని వాళ్ళ కనీసం దరి చేరనియకుండా అడ్డుకోవడము, ఈ నిర్బంధాలు, ఇది మంచిదా తెలంగాణ రాష్ట్రానికి? మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ని ప్రశ్నపత్రాలు బయటకు వచ్చినప్పుడు మీరే మేమే కనిపెట్టినామంటూ సంతోషం. ప్రశ్నపత్రాలు అమ్మింది మీ పాలనలోనే, వాళ్ళని కనిపెట్టింది మీ పాలనలోనే, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అధ్యక్ష? 10 సంవత్సరాలు ఇన్ని ఖాళీలు, మొదటి శాసనసభ సమావేశంలో గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉద్యోగ ఖాళీలు 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, సంవత్సరం తిరిగే లోపల ఇంకొక 50,000 ఖాళీలు వస్తాయి, ఈ 150,000 ఉద్యోగ ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేస్తానని శాసనసభలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. మరి ఈరోజు 2,00,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం నియమించిన పిఆర్సీ చైర్మన్ బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులు పెరిగినరా, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పెరిగినాయా తగ్గినాయా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. పదే పదే గొప్పలు చెప్పుకుంటున్నది ప్రభుత్వం, మేము ఆనాటి ప్రభుత్వం మేము చాలా ఉద్యోగాలు ఇచ్చినాం. చాలా ఉద్యోగాలు మీరు ఇస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే మొదటి నాళ్ళలోనే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సమాధానము, తెలంగాణ రాష్ట్రంలో మీరు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ బిస్వాల్ గారు ఇచ్చిన నివేదిక పొంతన లేదు కదా అధ్యక్ష. మీరు ఎందుకు సరిదిద్దుకోవడానికి, సవరించుకోవడానికి, సరైన పరిపాలన అందించడానికి, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులై ఈ నిరుద్యోగ యువకుల ప్రాణ త్యాగాలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కదా అధ్యక్ష? ఏ ఉస్మానియా యూనివర్సిటీ, ఏ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఆత్మ బలిదానాలతో ఆకాశంలో తారలై వెలిగినరు, కుటుంబాలను తల్లిదండ్రులను కాదని కుటుంబం మీద ఉన్న ప్రేమను చంపుకొని తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు ఇచ్చినరు, వాళ్ళని ఏ రోజైనా ఈ ప్రభుత్వం గౌరవించిందా? ఉక్కు కంచెల మధ్యలో మీరు నిర్మించుకున్న ప్రగతి భవన్లో ఏ పూటైనా వాళ్ళని పిలిచి బుక్కెడు బువ్వ పెట్టినరా? ఇవాళ ఎంతోమంది మాట్లాడుతున్నారు తెలంగాణ ద్రోహులని, మీరే తిట్టినోళ్ళు, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారా అన్నోళ్ళు, గుప్పెడు పెట్టుబడి ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను పట్టి పీడిస్తున్నారు వేధిస్తున్నారన్న మీరు, ఇవాళ మీరు నామినేట్ చేసిన పొజిషన్స్లో ఎవరున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఈ తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళకి ఎవరికి అర్హతనే లేదా? ఈ తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబ సభ్యులకు ప్రగతి భవన్లో ప్రవేశమే లేదా? ఈరోజు ఆ ఉక్కు కంచెలు, ఆ గేట్లు ఎందుకు పెట్టారు అధ్యక్ష? ఎవరి కోసం, ఎవరిని నియంత్రించడానికి? ఈ తెలంగాణ కోసం కొట్లాడి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళని ఎవరిని మీరు లోపలికి రానియకపోతే, ఆ గేట్ల ముందు తెలంగాణ మొదటి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ గారు పోతే ఒక హోంగార్డ్ గారు నువ్వు లోపలికి రావడానికి లేదు, నీకు అపాయింట్మెంట్ లేదు పా నడువు అని ఒక హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపిన కఠోరమైన సత్యం మన కళ్ళ ముందలుంది. ఆర్థిక శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు అక్కడికి వెళ్తే నీకు అపాయింట్మెంట్ లేదు, నీకు లోపలికి ప్రవేశం లేదు, నీ ప్రవేశాన్ని నిషేధించినామని చెప్పి వెనక్కి పంపిస్తే దుఃఖంతో కుమిలిపోయినా అని ఈటల రాజేందర్ గారు చెప్పినరు అధ్యక్ష. అంటే తెలంగాణలో ఎవరికి ప్రవేశం లేని ఆ ప్రగతి భవన్, అందుకే మా ప్రభుత్వం ప్రజాభవన్గా మార్చింది, ప్రజావాణి అక్కడ ఇంటుంది, అందుకే ఇనుప గోడలు ముళ్ళ కంచెల్ని అన్నిటిని బద్దలు కొట్టినాం, అందుకే అవన్నీ తొలగించినాం. రా నువ్వు కూడా, మీరు కూడా వచ్చి ప్రజావాణిలో ఏదైనా ఇవ్వండి, మీరు ఇస్తే మీకు తెలుస్తుంది తప్పకుండా. అదేవిధంగా అధ్యక్ష, ప్రజా తీర్పును గత పాలకులు సరైన విధంగా అర్థం చేసుకున్నట్టు లేరు. వాళ్ళకి అర్థమైందో అర్థమైనా అర్థం కానట్టు ఊరుకుంటున్నారో నాకైతే తెలియదు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చారు. ఆ శాసనసభలో సభాధ్యక్షుడిగా అయినా ఎవరికైనా ఇతరులకు అవకాశం వస్తుందేమో అని మేము ఆశించినాం, రాలేదు. వాళ్ళు అంటారు అది మా పార్టీ ఇష్టం, మేము వెట్టిచాకిరికి అలవాటు పడ్డాం, మేము ఈ విధంగానే ఉంటామంటే అది వాళ్ళ ఇష్టం, కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదన్న సూచన అధ్యక్ష. అదేవిధంగా చర్చనైనా గతంలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న చాలామంది కొంతమందిని సభలోకి పంపించారు, వాళ్ళైనా గవర్నర్ గారి ప్రసంగం మీద చర్చను ప్రారంభిస్తారేమో అని ఆశించిన, అది అక్కడ జరగలేదు. తర్వాత మాట్లాడినరు కూడా వాళ్ళే. ఇప్పటికైనా ప్రజల తీర్పు కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ఒక కుటుంబాన్ని కేంద్రీకరించి ప్రజలు తీర్పిచ్చినరు, ఇప్పటికైనా దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మా ప్రభుత్వం విద్యార్థులను, నిరుద్యోగ యువకులను,
ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను, రైతులను, దళితులను, గిరిజనులను, మైనారిటీలను, మహిళలందరికీ కూడా సముచితమైన స్థానం కల్పించి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు నిరసనలు తెలపాలనుకున్నా, ధర్నా చేయాలనుకున్నా, ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకునే వాళ్ళు, ఉద్యమాలను నిషేధించిన వీళ్ళందరి కోసం ధర్నా చౌకును మళ్ళీ తెరిచినాము. ఈ సభ్యులందరూ కూడా ఏదైనా సమస్యలుంటే స్వేచ్ఛగా ధర్నా చౌకులో వాళ్ళు ధర్నాలు చేసుకోవచ్చు, ప్రభుత్వానికి నిరసనలు తెలపచ్చు, సమస్యలుంటే చట్టసభలలో చెప్పొచ్చు. ఇక్కడ ఒకవేళ అందరికీ అంత సమయం ఒకవేళ దొరకకపోతే, సమస్యలు ఉంటే కాలం అంటే ఎక్కువ ఆలస్యం అయితే ఆ సమస్యల తీవ్రత ఉంటుంది అనుకుంటే ప్రజావాణికి వచ్చి అక్కడ కూడా వాళ్ళు చెప్పొచ్చు. అదేవిధంగా సచివాలయంలో ప్రజాప్రతినిధులకు ప్రవేశం ఉంటుంది అధ్యక్ష, నిషేధించం. గతంలో ఎంపీగా నేను సచివాలయానికి వెళ్దామంటే అనుమతించలేదు. అదేవిధంగా సీతక్క లాంటి ఇప్పుడు మంత్రి అయిన సీతక్క గారు పోతే కూడా పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి ఇండ్ల కాడికి తీసుకెళ్ళారు. కాబట్టి ఈ సాంప్రదాయాలు ఇట్లాంటి విధానాలకు నిరంకుశ వైఖరికి మేము స్వస్తి పలకదలుచుకున్నాము. ఇలాంటి విధానాలు మేము పూర్తిగా అడ్డు తొలగిస్తాము. గత వాసనలు ఏమన్నా ఉన్నా ఆ ప్రభావానికి లోనైన ప్రతిపక్ష సభ్యులు ఇంకా ఆ మత్తులోనే జోగుతుంటే అందులో నుంచి బయటికి రాండి. ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం మీ సూచనలు సలహాలను ఆహ్వానిస్తుంది. పాలక పక్షంగా మేము పాలకులం కాదు, సేవకులం. మేము చేసే నిర్ణయాలలో ఉన్న విషయాలను మీరు విశ్లేషించండి, మీరు సలహాలు సూచనలు ఇవ్వండి. మేము సహేతుకమైన మీ సలహాలు సూచనల్ని మేము ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పరిపాలన అందించే ప్రభుత్వం. ఇది ఇందిరమ్మ రాజ్యం సోనియమ్మ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలియజేస్తూ తెలంగాణ కవి ఒక గొప్ప భావజాలాన్ని అందశ్రీ మీకు తెలుసు, జయ జయ హే తెలంగాణ రాసిన తెలంగాణ కవి గారు ఒక కవిత రాసినారు. ఈ సందర్భంగా ఇది సహేతుకం అనుకుని సందర్భంగా గుర్తు చేయాలని ఈ కవిత ద్వారా నా ప్రసంగాన్ని నేను ముగించదలుచుకున్నా. ఏందిరా ఏందిరా తెలంగాణం, ఎలా మూగబోయింది జనగానం. ఏందిరా ఏందిరా తెలంగాణము, యముల పాలవుతుంది మాగాణము. రాష్ట్రం వస్తే కుక్కలా కాపులనుంటనంటివి, మక్కువతో పలికిన మాటలేమాయే. అధికారం వచ్చి అహంకారంతో పొంకనాలకు పోయి రంకెలేసుడు ఏంది. ఈ కవిగారి యొక్క హృదయాన్ని తెలంగాణ ప్రజల యొక్క ఆలోచనకు దర్పం పడుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్షంలో మీ వైపు నుంచి సహేతుకమైన సలహాలు సూచనలు ఆహ్వానిస్తూ భవిష్యత్తు ప్రణాళికలు మనం అందరం తెలంగాణ కోసం నిర్మించుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న అధ్యక్ష, ధన్యవాదాలు. క్లారిఫికేషన్ మసూద్ ఆచార్య గారు, దేశ పరిస్థితి ఎవరైతే మాట్లాడినారో వాళ్ళకు ఇస్తాను. నూతన ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి అభినందనలు. ముఖ్యమంత్రి గారు చాలా సమరోత్సాహంలో ఉన్నారు. ఎన్నికల తర్వాత కూడా గొప్ప సమధికోత్సాహం కనబడుతున్నది. వారు చాలా గొప్ప ఆదర్శాలని ప్రజల ముందు పెడుతున్నారు, సభల ముందు పెడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామంటున్నారు, పౌర హక్కుల్ని పరిరక్షిస్తామంటున్నారు, అణచివేత లేనటువంటి రాజ్యాన్ని ఇస్తామంటున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛకి హామీ పడుతున్నారు. ఇవన్నీ కూడా ఆహ్వానించదగ్గ పరిణామాలు అధ్యక్ష. వారిలో ఇంత గొప్ప పరిణతి కనబడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష. వారు ముళ్ళ కంచెలు లేని రాజ్యం అని అన్నారు అధ్యక్ష. ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ముళ్ళ కంచెలు తీసేసామంటున్నారు, కానీ అసెంబ్లీ ముందు కూడా ఇంకా ముళ్ళ కంచెలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ముళ్ళ కంచెలు తెలంగాణ ఉద్యమ క్రమంలో ఇక్కడికి అసెంబ్లీ ముట్టడికి ఉద్యమకారులు వస్తారని చెప్పి వాటి విస్తృతి పెంచారు అధ్యక్ష. ఉన్న స్థాయి కంటే వాటి స్టాండర్డ్ పెంచారు, విస్తృతి పెంచారు. ఆ అసెంబ్లీ ముట్టడి క్రమంలో చాలామంది దాని మీద పడితే కుట్లు పడ్డాయి అధ్యక్ష, 1000 కుట్లు పడ్డాయి ఒక వ్యక్తికి. సో అటువంటి పరిణామాలు చాలా జరిగినాయి. దానికి సంబంధించినటువంటి ఎందుకంటే వాళ్ళు ఆ గుర్తులన్నీ చెరిపేస్తామన్నారు, అవి ఉండవన్నారు. అసెంబ్లీ ముందున్న కంచెలను కూడా తొలగించవలసిందిగా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఆ నిరసనలు తెలిపే అవకాశం ఉండేది. అట్లాగే వారు వ్యక్తి ఆరాధన ఉండదన్నారు అధ్యక్ష.
నేను ఇది ప్రస్తావించవచ్చునని అనుకుంటున్నాను, ఎందుకంటే వారి ఎన్నికల సందర్భంలో ఒక పాట విన్నాను అధ్యక్ష, అది చాలా వ్యక్తి ఆరాధనను ప్రతిబింబించే పాట. ముఖ్యమంత్రి గారు ఒక్కడే కాంగ్రెసు సూర్యుడు అని ఉంటుంది పాటలో. కాంగ్రెస్లో చాలామంది ఉన్నారు కదా, గొప్ప నాయకులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, ఈ సభలోనే పెద్దవాళ్ళు ఉన్నారు. సింగమోలే కదిలినాడు నిగ్గదీసి అడిగే మొనగాడు, మొనగాడు అనే మాట మరి అది వ్యక్తి ఆరాధనను ప్రతిబింబిస్తుందా, అది ఏమిటి అనేది వారి విజ్ఞతతో ఆలోచించాలి. ఇప్పటికే వారు ఒక కవితను కోట్ చేశారు అందేశ్వరి గారిదని. ఎవరు రాసినప్పటికీ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక కవితను కోట్ చేసినప్పుడు ఒక గంభీరమైన కవిత అయి ఉండాలి, ప్రజలకు సంబంధించి ఒక గొప్ప పరివర్తన అని చెప్పేటువంటి కవిత అయి ఉండాలి. దాంట్లో ముఖ్యంగా భాష చాలా సంస్కారవంతంగా ఉండాలి. ఏందిరా అనే భాష ఏమిటి అధ్యక్ష? రంకెలేస్తున్నవేందిరా, పొంకణాలేందిరా అనే ఈ భాష, అది ఏ రకంగా సమంజసమైంది? పైగా అది మనం సభలో ఎట్లా ఉపయోగిస్తాం? ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఇప్పుడు ఇప్పుడు గవర్నర్ గారు కాళోజీ కవితను ఉదహరించారు, గొప్పగా ఉంది అధ్యక్ష. తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలి భారతాన, ఉదాత్తమైన భావన ఉంది అధ్యక్ష. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరూ, ఇటువంటి ఉదాత్తమైన కవితావాక్యాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఒక దళిత కవినే ఉదహరించదలుచుకున్న చాలా అద్భుతమైన అదే అందశ్రీ గారి జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అని చాలా అద్భుతమైన ఉదాత్తమైన పాటలెన్నో ఉన్నాయి. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్ల కుమళ్ళాలి, పచ్చని మాగాణాల్లో పసిడిసిరులు పండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి, ఇటువంటి చాలా సంస్కారవంతమైనవి ఉదాత్తమైనటువంటి పాటలు ఎన్నో ఉండగా వారు ఎందుకు ఏందిరా, క్షమించండి అంటే ఏందిరా, పొంకణాలు ఏమిటిరా అనే ఈ కవిత ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో అది ఉదహరించదగ్గ కవిత కాదని నేను అభిప్రాయపడుతున్నాను. నేను సాహిత్య నేపథ్యం నుంచి వచ్చిన వాడిని, నాకైతే దాంట్లో ఉన్నటువంటి ఆ భాష నచ్చలేదు అధ్యక్ష. అది సభా గాంభీర్యానికి కానీ సభా ఉదాత్తకు కానీ అది సమంజసమైనది కాదు అధ్యక్ష. అది దానికి దాని విషయంలో వారే ఆలోచించాలి అధ్యక్ష. అట్లాగే వాళ్ళు రాబోయే కాలంలో అంటే సరే బీఆర్ఎస్ ప్రభుత్వంతో సహా నగరంలో ర్యాలీలను అనుమతించడం లేదు అధ్యక్ష. వారు ప్రజాస్వామ్యానికి ప్రామిస్ చేస్తున్నారు రాబోయే రోజుల్లో ర్యాలీలను కూడా అనుమతించాలి, తర్వాత ఆట పాట మాట ఇవన్నీ కూడా స్వేచ్ఛగా నడవాలి, దానికి సంబంధించి ఆ స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని వారు కలిగించాలి, మీడియా స్వేచ్ఛ కూడా ఉండాలి, విమర్శించేటువంటి స్వేచ్ఛ, ఇవన్నీ కూడా వారు హామీ పడుతున్నందుకు సంతోషం అధ్యక్ష. దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష. ఒకప్పుడైతే ట్యాంక్ బండి మీద కూడా నిరసనలు తెలిపే హక్కు ఉండేది అధ్యక్ష, తర్వాత దాన్ని ధర్నా చౌకు మార్చేసినారు. దానికి అటువంటి నిరసనలు తెలిపినా కూడా వాటన్నిటిని కూడా మనం పర్మిట్ చేస్తే మంచిది అధ్యక్ష. అదేవిధంగా వారు పౌర హక్కుల గురించి చాలా చక్కగా అంటే మా ఒక గట్టి విశ్వాసాన్ని ప్రజలకు అందించారు అధ్యక్ష. ఈ మధ్య ఒక లాకప్ డెత్ జరిగింది అధ్యక్ష నల్గొండ జిల్లాలో. ఆ లాకప్ డెత్ తర్వాత నేను ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటనని ఆశించాను అధ్యక్ష. మరి దాని విషయంలో వారు ఒక స్పష్టతని ఇవ్వాలి, దాని మీద ఒక ప్రకటన చేయాలని కూడా నేను వారిని కోరుతున్నాక అధ్యక్ష ఏ చర్యలు తీసుకున్నారు, అట్లాగే ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారు ఏం చేస్తారన్నది కూడా. ముఖ్యంగా ఏంటంటే ఒక గిరిజన రైతు బిడ్డను పోలీసులు లాకప్లో కొట్టి చంపిన సంఘటన జరిగింది అధ్యక్ష. దాని పట్ల చాలా సున్నితంగా వెనువెంటనే స్పందిస్తే వారు అంటున్న భావనలకు చాలా దగ్గరగా ఉండేదని నేను భావిస్తున్నాను అధ్యక్ష. అట్లాగే పత్రికల్లో చదివినాం అధ్యక్ష, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక జర్నలిస్ట్ని దాడి చేయడమే కాకుండా, భౌతిక దాడి చేయడమే కాకుండా సెక్రటేరియట్లో చంపేస్తానని బెదిరించారు అధ్యక్ష. మరి ఇది మంచి పోకడైతే కాదు అధ్యక్ష, ఇటువంటి వాటిని మొగ్గలోనే ముఖ్యమంత్రి గారు తుంచివేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. దాని మీద కూడా విచారణ జరపాలి, పాపం ఆ విలేకరి కేసు పెట్టే ధైర్యం కూడా చేయలేనటువంటి ఒక పరిస్థితి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, చాలా దూకుడు మీద ఉన్నారు కనుక ఆయన చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఒక భరోసా ఇచ్చే విధంగా, ఒక న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నుంచి ఒక ప్రకటనను నేను ఆశిస్తున్నాను అధ్యక్ష. అట్లాగే వారు రైతు బీమాకు సంబంధించి కొంచెం చాలా తేలికైన వ్యాఖ్యలు చేశారు అధ్యక్ష. రైతు బీమా అనేది ఆ పథకం రావడం వెనక ఒక నేపథ్యం ఉంది కదా అధ్యక్ష.
అంటే ఆపద్బంధు అని ఇదివరకు ఒక పథకం ఉండేది, దాని ద్వారా 50,000 ఏదో ఇచ్చేవారు. అది కూడా చనిపోయిన రైతు కుటుంబాలకు సక్రమంగా అందేది కాదు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో దాని మీద చాలా చర్చ జరిగింది. ఇచ్చేవారు కావచ్చు, ఇచ్చినప్పటికీ అది సరిగ్గా రాలేదు సార్. ఏళ్ళకేళ్ళు ఎదురు చూసినటువంటి సంఘటనలు అది. పాపం అప్లికేషన్లు పట్టుకొని ఆ రైతు కుటుంబాల వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగినటువంటి సందర్భం ఉంది. పాపం గుడ్ల నీళ్లు కూకునోదికు భర్త చనిపోయిన బాధ ఉంటుంది, కుటుంబం అగాధమైపోయిన బాధ ఉంటుంది, దీంతో వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగాల్సినటువంటి బాధ కూడా ఉండేది. దాన్ని అడ్రస్ చేసేటువంటి క్రమంలో రైతు భీమా అనేటువంటి ఒక పథకం తీసుకురావడం జరిగింది. దానివల్ల ఎవరైనా రైతు ఏ కారణం చేత మరణించినా ఒక 10-15 రోజుల్లో వాళ్ళకి భీమా సొమ్ము అందుతున్నది. దాన్ని ఎందుకు ఆ పథకం పట్ల అంత తేలికగా వ్యాఖ్యానించడం ఏమిటో నాకైతే అది. దాన్ని మన రైతు భీమాను కంటిన్యూ చేస్తారా ఏమిటి, అసలు దాని మీద ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచన ఏమిటి కూడా వారు స్పష్టం చేయాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. అట్లాగే ఆత్మహత్యలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగిన ఆత్మహత్యల సంఖ్య ఏమిటి, ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య ఏమిటి అనేది అట్లా కంపేర్ చేసినప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన మార్పు అర్థమవుతుంది అధ్యక్ష. పూర్తిగానే ఆత్మహత్యలు జరిగినటువంటి ఒక అంటే గణనీయంగా తగ్గినాయి బీఆర్ఎస్ వచ్చిన తర్వాత. ముఖ్యంగా రైతు బంధు లాంటి పథకాలు రావడం, మీరు వాళ్ళు అదే పథకాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, రైతు భరోసా అని అంటున్నారు, పేరు మారింది, అమౌంట్ పెంచినారు, మంచిదే అధ్యక్ష. రైతు బంధు సృష్టికర్త అయితే కేసీఆర్ గారు, అది ప్రజల హృదయాల్లో ఉంటుంది. గ్రామాల్లో వచ్చిన ప్రశాంతత ఏమిటి, వ్యవసాయంలో వచ్చిన ఆ సంక్షోభాన్ని ఎట్లా అడ్రస్ చేశారు, ఫలితాలు ఏమిటి, సాగునీటికి సంబంధించినటువంటి సమస్యలను ఎట్లా అడ్రస్ చేశారు, అట్లాగే పంటల కొనుగోలుకు సంబంధించి కూడా 7,000 పైన కొనుగోలు కేంద్రాలు తెరిచి మద్దతు ధరనిచ్చి గతం కన్నా మేలుగా ఆ పంటను కొంటున్నటువంటి సందర్భం ఉంది, ఆ అమౌంట్ కూడా వాళ్ళకి చాలా తొందరగా అకౌంట్లలో పడుతున్నటువంటి సందర్భం ఉంది, దానివల్ల రైతులు రిలీఫ్ ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఉంది. అది రైతుల అనుభవంలో ఉంది అధ్యక్ష, మీరు దాన్ని కాదంటున్నారు, అది ప్రజలు దాని గురించి ఆలోచిస్తారు అధ్యక్ష. కనుక ఈ విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వారు ఇప్పుడిప్పుడే పరిపాలన ప్రారంభమైంది, వారికి కొంచెం సంయమనశీలతతో ఉండాలని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అప్పుడే ఇంత పరుషమైనటువంటి ధోరణి మంచిది కాదు అధ్యక్ష. అందులో భయపెట్టేటట్టుగా ఉంది చూస్తూ ఉంటే కనుక, ఎందుకంటే నిజంగా టోన్ 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 అట్లాగే ఉంది సార్ మాట్లాడుతుంటే. ఎందుకంటే అది లేదు, టోన్ అయితే ఆ రకంగా ముఖ్యమంత్రి గారు టోన్ అట్లా వినబడుతుంది, ఒక రకమైనటువంటి దబాయింపు ధోరణి కూడా కనబడుతున్నది. కనుక నేను అనేది ఏంటంటే, వారు ఇప్పుడు చాలా బాధ్యతాయుతమైనటువంటి దానిలో ఉన్నారు కనుక వెంటనే ఒక రెటరిక్ స్టైలు అంటే కేసీఆర్ అనే పేరును నిషేధిస్తారా అనే మాట అన్నారు. అంత అంత వ్యంగ్యం రెటరిక్ ఇప్పటి నుంచి ఎందుకు వారు ఉపయోగిస్తున్నారో మరి. అట్లా కాకుండా వారు కొంత సంయమశీలంగాను కొంత సహనంతోనూ అట్లా ముఖ్యంగా మనం ఎప్పుడైనా కానీ మనం చేసే పర్ఫార్మెన్సు, ప్రజలకు మనం ఇచ్చేటువంటి రిలీఫు, మనం సాధించేటువంటి ప్రగతి వీటి ద్వారా ఓవర్టేక్ చేయాలి తప్ప ఒక భీషణమైనటువంటి భాష, ఒక భీషణమైనటువంటి వాక్యాలను ఉపయోగించడం అనేది కొంచెం అనిపిస్తున్నది అధ్యక్ష. ఇది నేను వారి నుంచి కోరుతున్న క్లారిఫికేషన్ అధ్యక్ష. అధ్యక్ష దేశభక్తి శ్రీనివాస్ గారు సాహితీవేత్త, వారు నిజంగా ఇటువంటి వాళ్ళతో మాకు కొద్దిగా అనుభవం కూడా వస్తుంది అధ్యక్ష. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఇలా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇలా వాస్తవంగా ఇవాళ ప్రజా జీవితంలో రాజకీయంగా మీరు కూడా అధ్యక్ష, నేను కూడా చెప్పంటున్నా, జనాకర్షణ కొరకు ఏదైతుందో ఇలా పాటలు రూపొందించుకోవడం సహజం అధ్యక్ష. నేను కూడా నేను ప్రశ్నించే గొంతుగా అని చెప్పని ఎన్నికల్లో నన్ను నినాదాన్ని చేపట్టాను అధ్యక్ష. నేను జగిత్యాల ఎన్నికలు నిలబడినప్పుడు ఏదిత్తుందో, జనాకర్షణ కొరకు ఏదిత్తుందో, జగిత్యాలంటేనే జీవన్ రెడ్డి జగిత్యాల విధంగా పాట రూపొందించుకున్నాను అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. హౌ కెన్ ఇట్ బి వ్యక్తి ఆరాధన? నేను అదే అంటున్నాను, మీరు సాహిత్యం ఇప్పుడు హౌ కెన్ ఇట్ బి వ్యక్తి ఆరాధన? ఎస్ నేచురల్లీ, మా ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏదిత్తుందో దయచేసి గమనించండి, మీరు కేసీఆర్ గారిని ఏదిత్తుందో మీ నాయకుడు మీరు అభివర్ణించుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారిని మీ నాయకుడు, సారీ, మీరు కేసీఆర్ గారిని మీ నాయకుడు మీరు అభివర్ణించుకుంటారు. ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వారు మీరు ప్రొజెక్ట్ చేసుకోవడం సహజం. ఇది జనాకర్షణ కొరకు ఏది ఇస్తుందో, నిలిదీసే మునగాడు, నిగ్గదీసే మునగాడు, ఇలా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మునగాడు,
ఇవాళ పిఆర్సి ఎదిరించే మొనగాడు అని పేర్కొన సహజం. అది మీకు వ్యక్తి అర్థాలు కనబడుతున్నదండి. మీ జాతీయ స్థాయిలో ఎదుగుతుందో మోడీ గారు ఎదిరించే మొనగాడు రాహుల్ గాంధీ గారిని పేర్కొనవండి. దయచేసి మీరు విన్నరలో మాకు తెలియదు. మేము రాహుల్ గాంధీ గారిని కూడా గేయాన్ని రూపొందించినాం. జాతీయ స్థాయిలో ఎదుగుతుందో మీరు వినుంటారు. జాతీయ స్థాయిలో ఎదుగుతుందో ఎస్ ఎగ్జాక్ట్లీ జాతీయ స్థాయిలో వీళ్ళు మోడీ గారిని ఎదిరించే మొనగాడు అని చెప్పని మేము రాహుల్ గాంధీ గారిని మేము ప్రొజెక్ట్ చేసుకున్నాం. ఇలా మా నాయకులు మేము ప్రొజెక్ట్ చేసుకుంటే మీకు అభ్యర్థిగా మాట్లాడ ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్పి అంటే నేను వ్యక్తి ఆరాధన ప్లీజ్ దయచేసి ఏదైతుందో దయచేసి మీరు మీరు ఎంత సాహితీవేత్తలు కండి అధ్యక్ష వారు ఎంత సాహితీవేత్తలు కానివ్వండి. జనాకర్షణ కొరకు ఏదైతుందో పాటలు రూపొందించుకోవడం సహజం. ఇది అందరూ రూపొందించుకోవడం అధ్యక్ష, ఇది అందరూ రూపొందించుకుంటారు. నేను రూపొందించుకోవాలని చెప్పి అంటున్నాను. నేను దయచేసి దాన్ని ఆ విధంగా మీరు వక్రీకరించే ప్రయత్నం చేయడం సంబంధించిన కార్యపరులు అధ్యక్ష. సార్ ఐఎమ్ లీవింగ్ దట్ సబ్జెక్ట్. ఐఎమ్ కమింగ్ టు మై క్లారిఫికేషన్ దేశపతి గారు. అధ్యక్ష ఐఎమ్ కమింగ్ టు మై క్లారిఫికేషన్. అధ్యక్ష శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీటి విడుదల ఆరంభం ఏదైతుందో అంటే ఇట్ వాజ్ 1974-75 ఇలా వరి పంటకు ప్రత్యామ్నాయం ఏదైతుందో మనం పంటను ఇంకా ఇతరత్ర పంట ప్రోత్సహించాలని చెప్పని అప్పుడు జగిత్యాల జిల్లాలో మెట్పల్లి ప్రాంతంలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే భావనతో అప్పుడు వెంగళగారు ముఖ్యమంత్రి ఉంటారు అధ్యక్ష. అప్పుడు మెట్పల్లికి వజ్రిని వెంకటేశ్వరరావు గారు అని శాసనసభ్యులు ప్రాతిపదికన వహించారు అధ్యక్ష. అప్పుడు మెట్పల్లిలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసినాము. యాక్చువల్లీ ఇట్ వాజ్ అప్పుడు బోధన్లో ఉన్నటువంటి ఒక నిజాం చక్ర కర్మాగారానికి అనుబంధంగా ఏర్పాటు చేశారు. తర్వాత కాలంలో ఏదైతే అప్పుడు టీడీపీ మధ్య ప్రభుత్వం వచ్చినప్పుడు అందులో 51% వాటా విక్రయించారు. 51% విక్రయించారు. విక్రేతతో ఏదైతే ఉందో యాజమాన్యం అనేది ప్రైవేట్ పరం అయిపోయింది. 49% వాటా ప్రభుత్వం కలిగి ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం ఏదైతే ప్రైవేట్ పరం అయిపోయింది. ఇలా ఉద్యమ సమయంలో ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టంతో ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి ఒక ఈ చక్ర కర్మాగారాలు అన్నింటినీ కూడా ఇవాళ బోధన చక్ర కర్మాగారమే కానీ ఇవాళ మెట్పల్లి సంబంధించిదే కానీ మెదక్ జిల్లా ముంబూచిపల్లి సంబంధించేది కానీ ఇవన్నింటినీ కూడా ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ పరంగా వీటిని నిర్వహింపజేస్తాం అనేటువంటి ఒక అభిప్రాయాలు వ్యక్తం చేశాం. సరే 2014 ఎన్నికల ప్రణాళికలు కూడా అందరం పేర్కొన్నాం అధ్యక్ష. 2014 అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చి అందరం ఏం భావించామంటే ఈ చక్కెర కర్మాగారం ఏది ఇస్తుందో ఇవాళ ప్రైవేట్ యాజమాన్యానికి ప్రభుత్వ పరంగా నిర్వహించబోతుంది, తగు నిర్ణయం తీసుకుంటుంది చెప్పి భావించిన అధ్యక్ష. దురదృష్టం ఏంటంటే అసలు ఆ ప్రైవేట్ యాజమాన్యంలో నింపజేసేటువంటి చక్కెర కర్మాగారం కూడా పూర్తిగా మూసివేయబడ్డది. ఇప్పుడు అక్కడ రైతులకు పెద్ద ఒక సెంటిమెంట్ అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వమే వారికి ప్రత్యామ్నాయంగా ఇతర పంట ప్రోత్సహించాలని చెప్పి భావిస్తుంది అధ్యక్ష. నేను అటువంటిప్పుడు ఏది ఇస్తుందో ఇవాళ మొన్న కూడా మేము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేము దీన్ని చర్చించినప్పుడు కూడా ఏది ఇస్తుందో ఏ పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో ఈ చక్ర కర్మాగారాలు అన్నింటినీ కూడా పునఃప్రారంభింప చేస్తామనే ఒక భావన అభిప్రాయాన్ని మేము వ్యక్తం చేసినాం. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏది ఇస్తుందో ఈ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయటానికి ఇప్పుడు ఎందుకంటే ఈ ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి 51% వాటా మనం తెలుసాలి. యాజ్ ఇట్ ఈజ్ యూ కెనాట్ గో ఫర్ రీఓపెన్. ఈ ప్రైవేట్ యాజమాన్యం ఉన్నటువంటి 51% వాటా తెలుసు బాధ్యత. 51% వాటా మనపై ఉంది అధ్యక్ష. దానికి సంబంధించిన ఏ విధంగా పునఃప్రారంభిస్తున్నటువంటి ఒక అంశాన్ని పరిశీలించడానికి పునఃప్రారంభం చేయడానికి మీరు కమిషన్ ఇస్తారా? బట్ మనం వీ హ్యావ్ టు గివ్ క్లారిటీ టు ది పీపుల్. మనం వీఆర్ గోయింగ్ టు రీఓపెన్ ఇట్. దీని సాధ్యం తొందరలో దీన్ని పునఃప్రారంభం చేస్తున్న ఒక భావన మనం ఏర్పాటు చేసే బాధ్యత ఉంది. దీన్ని పునఃప్రారం చేసే బాధ్యత కూడా మనపై ఉంది, అంటే మీపై ఉంది. దయచేసి దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వాలని చెప్పని నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. బేగ్ గారు, చైర్మన్ సాబ్, ఆప్కే జరియే మే హుకూమత్ తెలంగాణ కే చీఫ్ మినిస్టర్ సాబ్ కుచ్ బాతోం కి తవజ్జు దిలానా చాతా హూ. జబ్ సే చీఫ్ మినిస్టర్ సాబ్ అప్నే బయాన్ మే కహ రహే థే కి నషా కే తాలుక్ సే కి డ్రగ్స్ ఔర్ గాంజా ఔర్ దూసరే కై కిస్మ్ కే నషా కే తాలుక్ సే బతా రహే థే కి ఇస్కే ఉపర్ సఖ్త్ సే సఖ్త్ ఖానూన్ లగా కర్ ఇస్కే ఉపర్ ఎక్షన్ లియా జాయేగా. తో హమ్
మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ కి తరఫ్ సే చీఫ్ మినిస్టర్ సాహబ్ జో ఖదమ్ ఉఠాయే హై బహుత్ అచ్చి బాత్ హై ఇస్సే కై లోగోన్ కి జానా భీ జా రహే హై ఇస్సే క్రైమ్ బడ్ రహా హై ఇస్సే కై ఖిస్మ్ కే గలత్ కామ్ హో రహే హై తో హమ్ భీ చా రహే హై కి ఖాలీ యే బోల్నే సే అచ్చా అమల్ హోనా బహుత్ అచ్చి బాత్ హై ఔర్ మై ఔర్ ఏక్ బాత్ భీ ఆప్కే జరియే సే బతానా చాహతా హూ 94 మే జబ్ ఇందిరా మరో సాహబ్ కి హుకుమత్ ఆయీ థీ ఉస్ టైమ్ పర్ ఆంధ్రా ప్రదేశ్ మే నషా కే ఊపర్ బ్యాన్ లగాయే థే ఇందిరా మరో సాహబ్ ఉస్ టైమ్ పే భీ హమారే పార్టీ కే ఫ్లోర్ లీడర్ జనాబ్ నఖీబ్ మిల్లత్ బైరష్ అసదుద్దీన్ ఓవైసీ సాహబ్ భీ ఇస్కి తాయిద్ కరే థే ఔర్ మైనే ఏక్ మీటింగ్ మే థా సదర్ సాహబ్ కే సాథ్ ఉస్ వఖత్ సదర్ సాహబ్ ఏక్ ప్రాఫెట్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం కే ఏక్ హదీస్ భీ బతాయే కే హమారే ఇస్లాం మే ఏక్ నషా హరామ్ చీజ్ హై యే నషే కో దూర్ రఖనా చాహియే ఆప్కే జో ఇక్దామ్ ఆప్ ఉఠాయే హై ఇస్కి హమ్ తహే దిల్ సే ఆప్కా శుక్రియా భీ అదా కర్తే హై ఔర్ ఇస్కే ఊపర్ ఆప్ జిస్ తరీఖే సే పోలీస్ డిపార్ట్మెంట్ కే జో లోగ్ కో ఇస్కే ఊపర్ ఆప్కో ఏక్ ఐపీఎస్ ఆఫీసర్ కా భీ కుచ్ బతా రహే థే ఉన్కో భీ ఇస్కే ఊపర్ మే జిమ్మేదారీ దూంగా బోల్కర్ బహుత్ అచ్చి బాత్ హై సాహబ్ హమ్ మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ హమేషా జబ్ కభీ భీ హుకూమత్ అచ్చా కామ్ కర్తీ హై తో ఉస్కి బరాబర్ తాయిద్ కర్తీ హై జబ్ హుకూమత్ గలత్ కామ్ కర్తీ హై తో ఉస్కి ముఖాలిఫత్ భీ కర్తీ హై మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిమీన్ ఔర్ ఏక్ ఏక్ చీజ్ భీ మే బతానా చాహతా హూ హమారే వజీర్ ఆలా సే కే ఆజ్ సే దో మహీనే పహలే ఎలక్షన్ కోర్ట్ ఆనే సే పహలే హుకూమత్ తెలంగాణా ఔర్ కేసీఆర్ సాహబ్ నే గరీబోన్ కే లియే 2 BHK కే ఘరాన్ దియే సాహబ్ తక్రీబన్ 1 లాఖ్ ఘర్ గ్రేటర్ హైదరాబాద్ మే దేనే కా వాదా కరే థే ఉస్మే సే 65,000 లోగోన్ కో ఘరోన్ కే పట్టే దియే మగర్ ముజే అఫ్సోస్ హోతా హై కి కేసీఆర్ సాహబ్ నే ఏక్ అచ్చే దిల్ సే కామ్ కియే మగర్ జో గ్రేటర్ హైదరాబాద్ కే ఆఫీసర్స్ హై వో లోగ్ నే ఇస్ కామ్ మే లాపర్వాహీ కరే ఔర్ గరీబోన్ కే సాథ్ గరీబోన్ కో జో హక్ కేసీఆర్ సాహబ్ దియే థే ఉస్మే కేసీఆర్ సాహబ్ తో హక్ అదా కర్ దియే మగర్ ఆజ్ తక్ 65,000 జో ఘరాన్ దియే కై జగా తో కరంట్ కా ప్రాబ్లమ్ హై బోల్ కే వో లోగ్ కో చాబీ దే దియే ఘరో మే నే ఉతరే డ్రైనేజ్ లైన్ కా ప్రాబ్లమ్ హై ఔర్ బాత్ జగా తో రంగారెడ్డి డిక్షిక్ హో యా సంగారెడ్డి కా ఏరియా హో యా మహబూబ్నగర్ డిక్షిక్ హో ఘరో మే వహాన్ కే లోగ్ ఉతరనే నే దే రే గయే తో ఉన్ లోగ్ కే ఊపర్ డరా రే ధమకా రే తో మే జనాబ్ చీఫ్ మినిస్టర్ సాహబ్ సే గుజారిష్ కర్నా చాహతా హూ కి గరీబ్ లోగోన్ కో జో ఘరాన్ దియా గయా హై ఆప్ ఇస్మే మదద్ కర్కే వో లోగోన్ కో ఘరాన్ దిలానే సే బహుత్ బెహతర్ రహేగా ఔర్ ఏక్ మే చీఫ్ మినిస్టర్ సాహబ్ సే గుజారిష్ కర్నా చాహతా హూ క్లారిఫికేషన్ హై ఇస్నా లగ థోడా బస్ ఏక్ మినిట్ గరీబ్ లోగోన్ కా మసలా హై సాహబ్ గరీబోన్ కే వాస్తే బోల్ రహా హూ మే జో 35,000 ఘర్ బన్ కే తయార్ హై 2 BHK వో భీ హుకూమత్ తెలంగాణా రేవంత్ రెడ్డి సాహబ్ చీఫ్ మినిస్టర్ సాహబ్ జల్ సే జల్ దేనే సే గరీబోన్ కో బహుత్ ఫైదా హోగా దూసరి చీజ్ సాహబ్ ఏక్ కాల్ క్లారిఫికేషన్ రహతా ప్లీజ్ ఆఖరి హై సాహబ్ ఆఖరి హై సాహబ్ ఆఖరి మినా రెడ్డి కా జో సబ్ నే నే హోగా యే 2 మినిట్ మే మే ఖతమ్ కర్ దే రహా హూ 2 మినిట్ మే 2 మినిట్ నే 1 మినిట్ సాహబ్ చీఫ్ మినిస్టర్ సాహబ్ సున్నా చా రహే మగర్ ఆప్ బోల్నా నే దే రహే హమార్ కో సాహబ్ సాహబ్ కుచ్ భీ నే జో గరీబ్ లోగోన్ కో మైనారిటీస్ కే జో సబ్సిడీ కా 1-1 లాఖ్ రూపే లోన్ దియే నా సాహబ్ ఉస్మే కై జనోన్ కో
చెక్ బౌన్స్ హోగే సాబ్ ఆప్సే గుజారిష్ హై వో గరీబో కో హమారే మినారిటీస్ కే భాయా హై ఉన్ లోగో కో ఆప్ దిలా దియే తో మెహర్బానీ సాబ్ ఔర్ ఔర్ ఏక్ బార్ ఆప్కో మే బోల్నా చా రహా హూం సాబ్ నషా కే తాలుక్ సే ఆప్ బహుత్ బెహతరీన్ కదమ్ ఉఠా రహే హై మే అసెంబ్లీ మే భీ ఆప్కీ స్పీచ్ సునా ఔర్ యహాన్ భీ సునా బెహతరీన్ హై సాబ్ ఆప్ లోగో కో కై లోగో కీ దువా లగేంగీ ఔర్ క్రైమ్ భీ కమ్ హోగా గుండాగర్దీ భీ కమ్ హోగీ ఆప్ యే కదమ్ ఉఠానే సే శుక్రియా ఖుదా హాఫిజ్ అధ్యక్ష కృతజ్ఞతలు. నేను మాట్లాడిన సందర్భంలోనే కొన్ని అంశాలు లేవనెత్తాను, వాటికి క్లారిఫికేషన్ ఓన్లీ వన్ క్లారిఫికేషన్ ప్లీజ్. అందులోనే ఒకటి అడగండి, ఏది ఇంపార్టెంట్ అది సెలెక్ట్ చేసుకోండి. స్కూళ్ళకి సర్వీస్ పర్సన్స్ నియమిస్తుందుకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? జీతాలు మొదటి తారీఖున ఇస్తుందుకు ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా? ఆగిపోయిన బదిలీలు ఉపాధ్యాయుల పదోన్నతుల కొరకు ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా? సిపిఎస్ రద్దుపై ఏమి జరుగుతున్నది? ఇవి నేను అడగదలసి ఉన్నాయి అధ్యక్ష. థ్యాంక్ యూ. శంభిపూర్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారికి వారి సహచర మంత్రివర్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అలసి మాట్లాడుతూ మా నాయకుడి పైన, ముఖ్యంగా గత మా ప్రభుత్వం పైన రైతులకు ఏమీ చేయలేదు వీళ్ళు అని మా మీద మాట్లాడారు అధ్యక్ష. నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చేయండి చెప్పారు. ఏదైతే వాళ్ళు వడ్లకు వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు, వరి ధాన్యానికి గిట్టుబడి రేటు ఇవ్వలేదని అన్నారు ముఖ్యమంత్రి గారికి. నేను కనీసం మేము చేసే కొన్ని చెప్తే కూడా సంతోషించవాలి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్, ఎందుకంటే మేము చేయాలి అనే విషయాలు చెప్పారు. అధ్యక్ష చెప్తాను అధ్యక్ష, రైతుల కోసం మేము చేసిన కూడా చెప్పాలి కదా సార్. మా ప్రభుత్వం రాగానే చెరువుల పూడి తెలంగాణలో అయితే అధ్యక్ష, రైతులందరూ కూడా బోర్ల మీద బావుల మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష. వారి కోసం మేము కరెంటు ఇచ్చాము అధ్యక్ష, చెరువుల పూడిక తీసాము అధ్యక్ష. అన్నా మీరు మీరంతా సీనియర్లు అన్న, మాలంటలకు అవకాశం ఇవ్వాలి, మేము కూడా మీ స్థాయికి రావాలి కదా. ప్లీజ్ ప్లీజ్. అదేవిధంగా అధ్యక్ష, ఓకే అధ్యక్ష, వారు మహిళలకు ఉచితంగా బస్సులో సౌకర్యం కల్పిస్తున్నారు అధ్యక్ష. అదే రకంగా వికలాంగులకు ఏమైనా కల్పించే ఆలోచన ఉందా? అయితే కల్పిస్తున్నారా, ఒకటి. రెండవది అధ్యక్ష, డ్రగ్స్ విషయంలో 100% ఆ సభ కానీ ఈ సభ కానీ మనందరం మీరు కూడా చెప్పారు, తప్పకుండా మనం అందరి సహకారం, ఎందుకంటే ఎవరి పిల్లలైనా పిల్లలే కాబట్టి తప్పకుండా మనం దానికి మద్దతు ఇవ్వాల్సింది అందరం కూడా. అదే రకంగా బార్లు పబ్బులు, మరి వాటి వల్ల కూడా యువత ఖరాబ్ అయ్యే అవకాశం ఉంది, వాటిని కూడా ఏమైనా బంద్ చేసే అవకాశం ఉందా? మీ ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునేది ఉందా అని చెప్పేసి నేను విజ్ఞప్తి. థ్యాంక్ యూ అధ్యక్ష. ఒక మాట అధ్యక్ష, లేదు క్లోజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రజాస్వామ్యం ఏమంటారు, గొంతు నొక్తారు ఎట్లా అధ్యక్ష? అక్కడ ఇప్పుడు మా ప్రజాస్వామ్యం కాదు, నువ్వు అడిగినది చెప్పాను. ప్లీజ్ ఏవిఎన్ రెడ్డి గారు, ప్లీజ్ రాజు గారు ప్లీజ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఐ బీయింగ్ ది టీచర్స్ రిప్రజెంటేటివ్ ఇన్ ది కౌన్సిల్, ఎవ్రీడే ఐఎమ్ గెట్టింగ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫోన్ కాల్స్ ఆర్ పోరింగ్ ఇన్. సమస్య ఏంటంటే, చాలామంది 317 బాధితులు ఉన్నారు, వాళ్ళకి ప్రమోషన్స్ లేక కొన్ని సంవత్సరాలుగా ఏ క్యాడర్లు అయితే రిక్రూట్ అయినరో అదే క్యాడర్లు 20-25 సంవత్సరాలు మగ్గిపోతున్నారు. రెండు, అన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంఈఓలు కావచ్చు, గజెటెడ్ హెడ్ మాస్టర్స్ కాదు, అవన్నీ కూడా ఎప్పుడు ఫిల్ చేస్తారనేది ఒకటి. రెండోది ఏంటంటే, టీచర్స్ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినటువంటి జీపీఎఫ్ కాంట్రిబ్యూషన్ను పార్ట్ ఫైనల్ పేమెంట్ గురించి బిల్ సబ్మిట్ చేసుకున్నారు. బిల్స్ పాస్ అయినాక కూడా టోకెన్స్ ఇష్యూ చేసిన తర్వాత కూడా 10 నుంచి 15 మాసాల వరకు ఇప్పటికి కూడా వాళ్ళ అమౌంట్ పే చేయలేకపోతున్నారు. ఇవన్నీ కూడా కాకుండా కూడా ఇంకో సమస్య వచ్చింది అధ్యక్ష. పొద్దున్న ఇంతకుముందు మాట్లాడినప్పుడు నేను మన ఊరి మన బడి కార్యక్రమాలకు కొనసాగిస్తారా, అక్కడ ఆగుతాయా? అయితే ఏమవుతుందంటే, మధ్యంతరం ఆగడం వల్ల ఏమవుతుందంటే, బిల్డింగ్ మెటీరియల్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుంది పిల్లలకు, స్టాఫ్కు. ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యాహ్నం ఒక నిమిషం, ఇది ఈ బ్రేక్ఫాస్ట్ పథకం ఏదైతే ఉందో, ఈ ఎలక్షన్స్ కానీ ముందు పెద్ద ప్రకటించినారు అధ్యక్ష, గత ప్రభుత్వం, అసలు అది కంటిన్యూ అవుతుందా, డ్రాప్ అవుతుందా? కానీ ఇదన్నీ కూడా ప్రశ్నలు అన్నీ కూడా స్పందిస్తున్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో స్పందిస్తారని మీ ద్వారా అభ్యర్థించుకుంటున్నాను. సింపుల్ క్లారిఫికేషన్. ధన్యవాదాలు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి,
ఈ శాసనమండలి సమావేశంకి వచ్చిన మంత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులుగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి మెగా డిఎస్సిని స్వాగతిస్తూ, అందులో డిఎస్సితో పాటుగా ఐఆర్పీలు, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్, టీచర్ల నియామకానికి సంబంధించి 1500 ఖాళీలు ఉన్నాయి సార్. ఆ 1500 ఖాళీలకు కూడా డిఎస్సిలో రిక్రూట్మెంట్లో పెడతామన్నట్టుగా వార్త నాకు తెలియవచ్చింది. కానీ ఆ ప్లేసులో 738 మంది 16 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు సార్. దయచేసి వాళ్ళని రెగ్యులర్ చేసి మిగతా పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పెడితే బాగుంటుందని చెప్పి తమరి ద్వారా ప్రభుత్వానికి సూచన చేస్తూ, అదేవిధంగా ప్రతి ఈహెచ్ఎస్ కింద 10 లక్షలకు పెంచడం అనేది సామాన్య ప్రజలకు, పేద బడుగు బలహీనమైన ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం ఆరోగ్యపరంగా. అది పాఠశాల మా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఈహెచ్ఎస్ కార్డులు పెండింగ్లో ఉన్నాయి సార్. గత పిఆర్సీ 1% బేసిక్ పే తీసుకొని ఉద్యోగులకు ఉచిత హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేసింది పిఆర్సీ కమిటీ. దయచేసి దాని గురించి కూడా ఆ కమిటీ ఆరోగ్య దానిలో మమ్మల్ని కూడా చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, చివరిగా మా తెలంగాణ సోదరీమణులకు చాలా రకాల పథకాలు ప్రకటించి బస్సు ఉచిత ప్రయాణాన్ని కల్పించి, అదే రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నామని చెప్పి స్పీచ్కి పోకండి, 6 నిమిషం, 200 యూనిట్లు విద్యుత్ను మా పాఠశాలకు కూడా ఫ్రీ ఇస్తారా? లేకపోతే గత ప్రభుత్వం 600 పాఠశాలకు సోలార్ ద్వారా విద్యుత్ ఇచ్చే ప్రాజెక్టు స్టార్ట్ చేసినది, అన్ని పాఠశాలకు సోలార్ ద్వారా విద్యుత్ ఇస్తామా అనే ఆలోచన చేసి మా పాఠశాలకు కూడా అతి త్వరగా పథకం పూర్తి చేయాలంటే 200 యూనిట్లను ఫ్రీ ఇస్తే కొంత ఎట్లా కరెంటు బిల్ అనేది ప్రభుత్వమే భరిస్తుంది, ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ముగిస్తున్నా. సింగిల్ క్లారిఫికేషన్ మధు అధ్యక్ష, ముందుగా నూతన ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గ సహచరులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు రైతు బీమా అట్లాగే పంటల బీమా రెండింటి ఉద్దేశము, అంటే రైతు బీమా అనే ఉద్దేశాన్ని దాన్ని అంటే అండర్మైన్ చేసే విధంగా నా ఉద్దేశం అంటే ముఖ్యమంత్రి గారు క్లారిఫికేషన్ ఇవ్వాలి. వారు అనుకుంటున్నారా పంటల బీమా పథకం యొక్క ఉద్దేశము రైతు బీమా పథకం యొక్క ఉద్దేశం ఒకటే అని వారు భావిస్తున్నారా? ఎందుకంటే రైతు బీమా అనేటువంటిది ఇస్ ఏ డిఫరెంట్. కాబట్టి రైతు బంధు అధ్యక్షులుగా మీరు పనిచేశారు కాబట్టి రైతులకు ఎంతో ఉపయోగమైనటువంటి అది ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా రైతుల కోసం చెప్పింది, ఏ విధంగా చనిపోయినటువంటి దాన్ని. ఎందుకంటే నా సొంత బ్రదరు పంటల బీమా పథకం ఉంది ఆయన, కానీ ఈ పథకం లేనప్పుడు ఎలుగుబొడ్డు దాడి చేయడం వల్ల చనిపోయాడు. కాబట్టి అదే ఈ రోజున రైతు బంధు పథకం, రైతు బీమా పథకం ఉంటే మా కజిన్ ఈరోజు బ్రతికుండేవాడు, అంటే సారీ అతనికి రైతు బీమా వచ్చి అతని కుటుంబం బాగుండేది. అదొకటి ముఖ్యమంత్రి గారి క్లారిఫికేషన్. ఇంకొకటి ఒక అబ్జెక్షన్ అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు 2 పదాలు వాడారు. ఒక్క నిమిషం అధ్యక్ష, బానిసలు, బానిస మనస్తత్వం అనేటువంటి పదాలు వాడారు. దయచేసి వాటిని రికార్డులను తొలగించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే బీయింగ్ ఏ ఎడ్యుకేటర్ అందరం ఇక్కడ వారి సహచరులు, మేము కూడా ఎమ్మెల్సీలుగా ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నాం, కాబట్టి ఇక్కడ ఎవరికెవరు బానిసలం కాదు, వీఆర్ ఆల్ ఎడ్యుకేటర్స్, మనందరం చదువుకున్నటువంటి వాళ్ళమే. బానిసలు అనేటువంటిది ఒక పెద్ద పదం అధ్యక్ష, అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు క్లారిఫికేషన్స్ మీద సమాధానం. నేను పరిశీలిస్తాను, ఈజ్ పార్లమెంటరీ, అన్పార్లమెంటరీ, నేను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాను. చైర్మన్ సార్, క్లారిఫికేషన్స్లో శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, మిర్జార్ అహ్మద్ బేగ్ గారు, అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, అదేవిధంగా శంబిపూర్ రాజు గారు, ఏవిఎన్ రెడ్డి గారు, కుర్ర రఘువతం రెడ్డి గారు, అదేవిధంగా టాటా మధుసూదన్ గారు వివిధ అంశాలను ప్రస్తావించారు. మిత్రుడు దేశపతి శ్రీనివాస్ గారు మొదట ఒక కవి రాసిన కవిత్వం గురించి వారు ప్రస్తావించడం జరిగింది. వారు గొప్ప కవి, తెలంగాణ కవి, వారు దళితన, గిరిజనుడా, వీటికి అతీతంగా జయ జయ హే తెలంగాణ అనే నినాదం ద్వారా తెలంగాణ ఆకాంక్షను ప్రపంచానికే
చాటి చెప్పిన గొప్ప కవి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నా గుర్తున్నంత వరకు మిత్రుడు దేశపతి శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రీయ గీతంగా జయ జయ హే తెలంగాణను మేము తెచ్చుకుంటామని వారు చెప్పారు. 9.5 సంవత్సరాలలో ఏ రోజు కూడా అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ అధికారిక కార్యక్రమాలలో ఏ రోజు కూడా వినిపించలేదు. ఆ అంశాన్ని కూడా ప్రస్తావించి ఈ ప్రభుత్వానికి సూచన చేసి జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా అధికారిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు ఆ గీతాన్ని ఆలపించడం ద్వారా తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ సమాజానికి ఇద్దామని సూచన చేసి నేను చదివి వినిపించిన కవిత్వం పట్ల వారు సూచన చేస్తే బాగుండేది. ఏది ఏమైనా కవి యొక్క ఆలోచన ప్రజల యొక్క ఆకాంక్షను బట్టి మనం ప్రస్తావిస్తాం. చాలామంది కవులు ఉన్నారు, కాళోజీ గారు ఉన్నారు, దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు, లేకపోతే అందశ్రీ గారు ఉన్నారు, గద్దర్ గారు ఉన్నారు, ఇట్లా చాలామంది, సుద్దాల అశోక్ తేజ. సందర్భము సమయము అంశాన్ని బట్టి వారు రాసిన కవిత్వాన్ని మార్చి సభలో కోట్ చేసే అధికారం నాకు లేదు. ఆ కవిత్వాన్ని తీసుకోవాలన్నా తీసుకోకూడదా అనేదే ఆలోచన తప్ప కవి యొక్క ఆలోచనను వారు రచించిన కవిత్వాన్ని రూపురేఖలు మారుస్తే వారు రచించిన కవిత్వమే కాకుండా పోతుంది. అందుకే యాజ్ ఇట్ ఈజ్ ట్రూ స్పిరిట్ని మీ ద్వారా ప్రజలకు వినిపించాలన్న ఆలోచనతోనే అందశ్రీ గారి కవిత్వాన్ని నేను కోట్ చేయడం జరిగింది. వారి పాండిత్యంలో అవగాహన ఉంది కాబట్టి వాళ్ళకి వారికి చాలా విషయాల మీద అవగాహన ఉండొచ్చు. రేపు నేను ఉపన్యాసాలలో ఎవరైనా కవుల గురించి కవిత్వం గురించి కోట్ చేసేదలుచుకుంటే డెఫినెట్గా దేశపతి శ్రీనివాస్ గారి నుంచి సూచన తీసుకుంటా వారు సూచన చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా అసెంబ్లీ ముందు ఉన్న కంచెల గురించి వారు ప్రస్తావించారు. అక్కడ నాటి ప్రగతి భవన్, నేటి ప్రజాభవన్ ముందు ఉన్న ముళ్ళ కంచెలు తొలగించడం, అసెంబ్లీ ముందు ఉన్న ఈ కంచెల్ని కూడా తొలగించడానికి అన్ని పార్టీల సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రెమిసెస్ మా కిందికి రాదు, మీకు తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా ఇక్కడ ఎలాంటి చర్యలు చేపట్టడానికి వీలు లేదు. శాసనసభాపక్షంలో అక్కడ స్పీకర్ గారిని అనుమతి అడగాలి, శాసన మండలి సభాపక్షంలో మండలి చైర్మన్ గారి అనుమతితోనే ఏమైనా మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరిద్దరు చైర్మన్గా మీరు, శాసనసభ సభాపతిగా వారు ఇద్దరు కూర్చొని ఏ ఆదేశాలు మీరు ఇస్తే ఆ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. మూడవది లాకప్ డెత్ విషయంలో మిత్రులు లేవనెత్తిండ్రు, వారికి మరి సమాచారం సంపూర్ణంగా లేనట్టుంది. ఎంబడే లాకప్ డెత్ జరిగిన మరుక్షణమే అక్కడ ఉండే ఎస్ఐను సస్పెండ్ చేసి పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించినాం. తప్పు చేస్తే ఎంతటి వారైనా ఎవరైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదలదు అనే అంశాన్ని చెప్పడానికి మరుక్షణమే అక్కడ ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేయడం జరిగింది, పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వాటి అన్నిటిని కూడా ఆ కమిటీ నిర్ణయించి సూచన చేస్తుంది. ఏం జరిగింది దాని మీద తప్పకుండా ప్రభుత్వం, ఒక పేదవాడు గిరిజనుడు చనిపోయినప్పుడు మానవీయ కోణంలోనే ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. అదేవిధంగా రైతు బీమా, పంటల బీమా, రైతు బీమా ఎందుకు తెచ్చిండ్రు, తెచ్చింది తప్పు అని మేము చెప్పడం లేదు. రైతు బీమా తెచ్చి చనిపోయిన వాళ్లకు మేము గొప్పగా 5 లక్షలు ఇచ్చినామని చెప్పుకుంటుండు, కానీ రైతు చనిపోకుండా మీరు చేపట్టవలసిన చర్యలు చేపట్టలేదు, మీరు బాధ్యత మర్చిపోయినరు. పంటల బీమా పథకాన్ని కూడా తెచ్చినుంటే రైతును చావకుండా మనం నిలువరించే వాళ్ళము, ఆ కుటుంబాలను ఆదుకునే వాళ్ళము అని చెప్పి నేను స్పష్టంగా చెప్పిన. ఇప్పుడు కూడా ఒకవేళ సభ్యులకు ఏమైనా అపోహలు ఉంటే పంటల బీమా పథకం తేవడం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి అప్పులు చేసిన రైతులు చనిపోకుండా ఆపొచ్చు. పంటల బీమా పథకాన్ని మేము తెస్తాము, రైతు బీమా పథకాన్ని ఇంకా మెరుగుగా ఏ విధంగా అమలు చేయాలనో, నిర్దిష్టంగా పటిష్టంగా ఏ విధంగా అమలు చేయాలనో మా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. మీ వైపు నుంచి కూడా సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వాల్సిందిగా సూచన చేస్తున్నాం. ఇక చివరగా నీళ్ళ గురించి, ప్రాజెక్టుల గురించి, తెలంగాణ రైతులకు చివరి ఎకరాకి ఆఖరి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినామని మడికట్టు పదాలతోని ఇంకెంతకాలం తెలంగాణ ప్రజల్ని మభ్యపెడతారని నేను అడుగుతున్నా అధ్యక్ష. నేను ఎక్కువ లోతుకు వెళ్ళదలుచుకోలే,
150,000 కోట్లతో ప్రతిపాదనతో 200,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరంలో మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది. మన కళ్ళ ముందు సజీవ సాక్ష్యంగా అక్కడ కనిపిస్తున్నాయి మన పనితనము, పనితనంలో ఉన్న గొప్పతనం. ఇసుక మీద కట్టిన ఇసుక కదిలింది, మేడిగడ్డ కుంగింది అన్నారు. అసలు ఇసుక మీద బ్యారేజులు కట్టే టెక్నాలజీ ఈ భూప్రపంచం మీద ఎక్కడుందో నాకైతే తెలియదు అధ్యక్ష. మేము నాగార్జున సాగర్ కట్టినము, మేము శ్రీశైలం కట్టినము, మేము జూరాల కట్టినము, మేము శ్రీరామ్ సాగర్ కట్టినము. ప్రకృతి వైపరీత్యాలకు దశాబ్దాలుగా నిటారుగా నిలబడే అన్ని వైపరీత్యాలను తట్టుకొని నిలబడ్డ ప్రాజెక్టులు అక్కడ కళ్ళ ముందు సజీవంగా ఉన్నాయి. కానీ 3 ఏళ్లలోనే కట్టిన మేడిగడ్డ కుంగిపోయి అన్నారం పగిలిపోయిన తర్వాత కూడా ఇంకా మేము గొప్ప ప్రాజెక్టులు కట్టినమని చెప్పుకోవడం తగ్గిస్తే బాగుంటుంది. శాసనసభ సమావేశాలు పూర్తయిన తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని, గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించారు. నేను మొట్టమొదట అందరు సభ్యులకు మా శాసన మండలి, మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది, వారిని నేను అనుమతి అడుగుతున్నాను. ఎందుకంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది. మాకందరు కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి. అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఇటు శాసన మండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను. ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి చూపిస్తాము. మీరందరి సూచనల మేరకే డెఫినెట్గా వారి సూచనను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు సూచన చేశారు. విచారణ ఏమని డెఫినెట్గా వారి సూచన మేరకు ప్రతిపక్షం మంచి సూచన చేశారు. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేసి కాంట్రాక్టర్లు ఇచ్చిన వాళ్ళను, ఆ సంబంధిత శాఖ మంత్రులను, ఆ కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఏ రకంగా చట్ట పరిధిలో శిక్షించాలనో డెఫినెట్గా శిక్షిస్తాం. ఈ రకంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి సహకరిస్తే డెఫినెట్గా చేస్తాం. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తామని మా పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రు. నేను కూడా వారి సూచనను కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మేడిగడ్డ విషయంలో, అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించి విచారణ చేపడతామని ఈ విషయం చెప్తున్నా అధ్యక్ష. ప్లీజ్ రాజుగారు, రాజుగారు ప్లీజ్ 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 మధు, మధు గారు అక్కడ మాట్లాడుతున్నారు, కూర్చోవే అక్కడ మాట్లాడుతుంది కదా. అదే మీరు అధ్యక్ష ధన్యవాదాలు. నేను పర్మిషన్ ఇస్తున్నానమ్మా అధ్యక్ష. ఐ యామ్ గివింగ్ పర్మిషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదే పదే చెప్పిందే చెప్తూ మేడిగడ్డలో కానీ, అన్నారంలో కానీ చాలా ఘోరాలు జరిగిపోయాయని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వారి చేతిలో ప్రభుత్వం ఉన్నది, టెక్నికల్గా నిపుణులు చేయాల్సినటువంటి పని ఎమ్మెల్సీలను తీసుకుపోవడం, ఎమ్మెల్యేలను తీసుకుపోవడం అనేది టూరిస్ట్ స్పాట్ కాదు కదా సార్. మేము చేసినటువంటి ప్రగతిని చూపించడానికి ఖచ్చితంగా తీసుకెళ్ళాం. ఇవాళ తప్పు జరిగితే తప్పు నిర్ధారించాల్సింది మనం కాదు, నిపుణులు. నిపుణుల ఆధ్వర్యంలో కమిటీలు వేయండి, ఖచ్చితంగా నిర్ధారించండి. ఏ పరీక్షకైనా సిద్ధంగా ఉంటాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లీజ్, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా సార్. నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఉన్న సభ్యులకు కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని అనుమానాలు ఉన్నాయి. నా సహచర సభ్యులకు అపోహలు అనుమానాలు ఉండొద్దు. ఈ ప్రభుత్వము పారదర్శకంగా నిష్పక్షపాతమైన విచారణకు ఆదేశిస్తుందని నమ్మకం కలిగించడానికి మేము వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్తామని అంటున్నాము. మిగతా సభ్యులకు అవకాశాన్ని కల్పిస్తే ఆ సభ్యురాలు గారికి ఏం అభ్యంతరమో నాకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళ పార్టీ విధానమే ఇదైతే, వాళ్ళ పార్టీ అధ్యక్షులు ప్రకటిస్తే ఆ పార్టీ సభ్యులు రాకపోయినా సరే మిగతా పార్టీ సభ్యులందరినీ కూడా నేను తీసుకొని వెళ్తాను. ఏ విచారణ అయినా విచారణ తర్వాత విచారణలో తేలిన అంశాల ప్రాతిపదికన కారణం ఎవ్వరని తెలిసిన తర్వాతనే భారత రాజ్యాంగంలో శిక్ష ఉంటుంది.
నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా విధానం ఈ ప్రభుత్వంలో ఉండదు. గతంలో ఏమన్నా అట్లాంటివి ఉన్నా ఇప్పుడు అట్లాంటివి జరగవు. కాబట్టి ఎవరు ఏ భయపడాల్సిన పని లేదు, ఆందోళనతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. నిష్పక్షపాతమైన విచారణ చేసి చర్యలు తీసుకుంటామని మీ ద్వారా సభ్యులకు నేను మాటిస్తున్నా. అదేవిధంగా పెద్దల జీవన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశాన్ని లేవనెత్తిండ్రు. తెలంగాణ ఉద్యమంలో ఇది కూడా ఒక ఉత్ప్రేరకము. నిజాం ప్రారంభించిన చక్కెర కర్మాగారాలు రకరకాలుగా సమస్యలను ఎదుర్కొని మూతబడి హామీలిచ్చిన వాళ్ళు కూడా అది అమలు చేయకపోవడంతో ఎన్నికలలో చేదు అనుభవాలు చూసి వీటన్నిటిని చూసినాం. నా పాదయాత్ర సందర్భంగా అక్కడ రైతులను వారి నాయకత్వంలో కలిసినాము. మా ప్రభుత్వము నిజాం చక్కెర కర్మాగారాలను తిరిగి ప్రారంభించడానికి కట్టుబడి ఉన్నది. ఈ విషయంలో ఎలాంటి సమస్యలు అడ్డంకులు రాకుండా ఉండడానికి డెఫినెట్గా ఆఫీసర్స్ కమిటీ, అదేవిధంగా మినిస్టర్స్తో కూడుకున్న ఒక కమిటీని వేసి వాళ్ళ నుంచి నివేదిక తెప్పించి ఆ నివేదిక ద్వారా వారు ఇచ్చిన సూచనల మేరకు తప్పకుండా తిరిగి ప్రారంభిస్తాము. ఇది మా ప్రభుత్వం యొక్క గ్యారంటీ. గతంలో ఇచ్చినాం, ఇప్పుడు కూడా ఆ గ్యారంటీ కట్టుబడి ఉన్నాం. మేనిఫెస్టోలో కూడా మేము స్పష్టంగా చెప్పినాం. అదేవిధంగా ఎంఐఎం సభ్యులు చాలా విషయాలు ప్రస్తావించారు. నేను తప్పకుండా మై గుజారిష్ కర్తవ్ మేరా సాత్యంసే ఎంఐఎం పార్టీ వహపర్ బి అక్బరుద్దీన్ ఓవైసీజీ బోత్ సారే ముద్దే ఉఠాయ్ వహాం పర్ ఫిర్ క్లారిఫికేషన్ మే బోల్నే కే లియే ముజే జ్యాదా మౌకా నహీ మిలా. యహాం పర్ భీ డబుల్ బెడ్రూమ్ కే ఔర్ గరీబ్ కే జో మైనారిటీ కార్పొరేషన్ మే చెక్ దియే బౌన్స్ హో గే హమ్ పహలే సే యహీ బోల్ రహే యే నకలీ సర్కార్ హై నకలీ చెక్ దేనే మే మాహిర్ హై వోయి 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 సర్కార్ మే బోల్ రహా జో సర్కార్ భాయ్ చెక్ కౌన్ దియే నహీ నహీ ఆప్ లోగ్ సమజ్ రహే నహీ చెక్ కిస్నే దియే జో జో నకలీ చెక్ కిస్నే దియా హమ్ తోడీ దియే మే ఇసిలియే బార్ బార్ జూటే వాదా కర్నే వాళ్ళకు జ్యాదా భరోసా మత్ కరో ఐసా దోస్తీ గలతే బోల్కే మేరా సాథియోంకు బార్ బార్ మై గుజారిష్ కియే అభి నతీజా ఆపే ఆంకోం కే సామ్నే దిక్ రహా ఆప్ దోస్త్ సమజ్ కర్ గల్లే మిలాయా వో నకలీ చెక్ దేకే ఆప్కు ధోకా దియే ఇసిలియే మేరా మైనారిటీ భాయోన్సే ఏకీ గుజారిష్ హై 4% రిజర్వేషన్ మైనారిటీ వెల్ఫేర్ కే లియే హమ్ లోగ్ దియే మైనారిటీ కార్పొరేషన్ హమీనే బనాయే ఆగే భీ జో చెక్స్ ఆప్కు మిలే బౌన్స్ హోగే బరాబర్ జరూర్ వో పూరా డీటెయిల్ మే లే లేతా హూం మేరా పేషీ మే భీ ఏక్ మైనారిటీ వెల్ఫేర్ కు దేఖనే కే లియే ఏక్ ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కు హమారా పేషీ మే హమ్ లే లియే ఆప్కు జో భీ ముద్దా హై అభి నహీ కభీ భీ జరూరత్ పడే తో 10 to 7 సాత్ బజే తక్ 10 బజే సే లేకర్ 7 బజే తక్ వో దఫ్తర్ మే బైఠేగా ఆప్ లోగ్ జో భీ ఆమ్ జనతా కే లియే గరీబ్ లోగోం కే లియే జో భీ ముద్దా ఉఠాయే యహాం సర్కార్ గరీబ్ లోగోం కే లియే కామ్ కర్నే కే హమ్ తయ్యార్ హై అబ్ జో భీ లాయే హమ్ పూరా అబ్ జో జో ముద్దే ఉఠాయేంగే ఉఠాయే జో డబుల్ బెడ్రూమ్ కే బాకీ కే చీజో మే హమ్ వెల్కమ్ కర్ రహే ఔర్ యే డ్రగ్స్ కే బారే మే ఆప్ జో ఖుల్ కే హమ్కు మదద్ దియే మై భీ ధన్యవాద్ దేనా చాహతా హూం క్యూంకి ఐసే కామో మే యే సబ్ సారే రాజనీతి కే బారే మే ఏ చర్చా కర్నే కా సమయ నీ హై ఆప్ లోగ్ జో కుల్ కే ఆప్ ఆగే ఆయే హమ్ భీ ఆప్కే సాథ్ లేకర్ క్యూంకి యే ఎరాడికేట్ కర్నా బోలే తో హైదరాబాద్ షహర్ మే జ్యాదా సే జ్యాదా కేసెస్ యహాం హీ హో రహే హైదరాబాద్ షహర్ మే జితనే సారే ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ హై సబ్కే సాథ్ లేకర్ మై ఆగే చల్నా హై ఆప్కా భీ మదద్ మై జరూరీ లేతా హూం మేరా ఆఫీసరోం కు భీ మై బోల్ దేతా హూం కి ఆప్సే అగర్ కుచ్ భీ మదద్ జరూర్ పడే కోయి బందా ఉదర్ కే ఇదర్ కే కహీ కే రహా తో ఆప్ లోగోం కా జాన్ పహచాన్ కభీ రహా తో పోలీస్ హవాలా కర్నే కే లియే ఆప్కా భీ హమ్ మదద్ లే లేంగే బోల్తే బోల్తే సార్ అభీ అభీ బహుత్ సారే హై అభీ క్లారిఫికేషన్ కే బారే మే జో వో ముద్దా ఉఠాయే వో బాత్ కరేంగే ఆగే ఆనే వాలే దినో మే ఔర్ ఔర్ బహుత్ సారే చర్చా హోనే వాలే వో చర్చా మే ఆప్ జో ముద్దా ఉఠాయేంగే హమ్ జబ్ కా జబ్ ఉస్కే బారే మే కా సర్కార్ కా క్యా రాయ్ హై హమ్ బహుత్ క్లియర్ కుల్లమ్ కుల్లా మై బోల్ దేతా హూం మై కోయి చుపా కే ఇదర్ ఉదర్ నహీ హై మై కుల్లమ్ కుల్లా బోల్ దేతా హూం మేరా ఆదత్ హై కిసీ కు వో దమ్ డరాయే జైసా ధమకాయే జైసా ఐసా కుచ్ హోతా హై మేరా టోన్ వైసా హై క్యూంకి మై గావ్ సే ఆయా గావ్ కే జో ఆద్మీ జో బోల్నే కా ఢంగ్ రహతా హై మై కిసాన్ కా బేటా హూం తో ఇసిలియే మేరా ఢంగ్ ఐసా హై కి మై అమెరికా మే జాకే ఇంగ్లీష్ మే నహీ పడా మై తెలుగు మీడియం మే సర్కార్ స్కూల్ మే ఛోటే గావ్ మే పడ్కే ఇత్నా దూర్ ఆయే మై
నల్లమల ఫారెస్టే ఆయాసో జంగల్సే ఆయాసో ఎక్ స్టూడెంట్ హూ ఎక్ కిసాన్ కా బేటా హూ ఇసిలియే మేరా జో సోచ్ హై జో దిమాగ్ మే దిల్ మే హై వహీ బాత్ మే దికాతా హూ కిసీ కో జో గునేగార్ హై ఉన్కో డర్ లగ్నా హై జో జరూర్ ఉస్కే బారే మే వక్ బోర్డ్ లాన్ కే భీ భీ హమ్ లోగ్ జో ఆప్కే కంప్లైంట్స్ జో స్పెసిఫిక్ కేసెస్ హమ్ జో దేంగే హమ్ ఎగ్జామిన్ కర్ దేకే జో కర్నా హై కార్వాయి కర్నా హై హమ్ లోగ్ కర్ దేంగే అదే విధంగా నర్సిరెడ్డి గారు కూడా స్కూల్ సర్వీసెస్ మ్యాటర్ మీద సిపిఎస్ మీద జీతాలు మొదటి తారీఖు చాలా విషయాలు ప్రస్తావించారు. ఒకేసారిగా అన్ని సమస్యలు పరిష్కరించే దాని మీద మాట్లాడినారు. డెఫినెట్గా ఓపెన్ మైండ్తో ఉన్నాం. సిపిఎస్ని రివైవ్ చేయడం కానీ 317 జీవోల విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చ. గతంలో ఏ విధంగా అయితే టీచర్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రులే వాళ్ళతో కూర్చొని చర్చించి మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే విధానం ఉందో తిరిగి పునరుద్ధరిస్తాం. ఎమ్మెల్సీలతో పాటు టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయాలన్నిటిని కూడా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయుల మధ్యలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఏమేమి ఎదుర్కొంటున్నారో వాళ్ళతో అవసరమైతే ఒక 4 గంటలు కూర్చొని అధికారులను కూడా నిర్ణయాలు చేసే అధికారులను చీఫ్ సెక్రటరీతో సహా మిగతా అధికారులందరినీ కూడా పిలిచి మీతోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు లేవనెత్తిన అంశాలు అందులో ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని అన్నిటిని కూడా అక్రాస్ ద టేబుల్ వాటిని పరిష్కరిస్తాం. అదేవిధంగా శంభీపూర్ రాజు గారు వికలాంగుల విషయము అన్నారు. వికలాంగులది ఆల్రెడీ అవకాశం ఉన్నది. ఇంకా ప్రత్యేకంగా వికలాంగులకు ఏమైనా ప్రత్యేకమైన వసతులు ఏర్పాటు చేయాలన్నా కూడా ఈ ప్రభుత్వము ముందుకు వస్తుంది. ఇక అదేవిధంగా పబ్బులు బార్లు మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు వాళ్ళు పెట్టిన పాపాల పుట్టనే మన ఎత్తి మీద పెట్టారు. డెఫినెట్గా ఆల్రెడీ బార్లు పబ్బుల మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటి మీద ఏ రకంగా చర్యలు తీసుకోవాలనో చట్ట పరిధిలో డెఫినెట్గా వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారు 317 జీవోకి సంబంధించి స్పౌజ్ కేసెస్ గురించి వివిధ అంశాలు లేవనెత్తారు. డెఫినెట్గా ఈ జీవో విషయ ఈ జీవో బాధితులు అందరినీ వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. ఈచ్ ఇండివిజువల్ కేసెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. బ్రేక్ఫాస్ట్కు సంబంధించి కూడా లాంఛనంగా సేమ్ ఇది కూడా అదే కేసు, నకిలీ కేసు. ఒకరోజు కోసం అట్లా ఫోటో ఫినిషింగ్ కోసం చేసినారు, తర్వాత ఎక్కడ చేయలేదు. భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే దాంట్లో కూడా వాళ్లకు వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు కానీ ఏమి ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా లోపభూయిష్టంగా ఉన్నది. వాటిని ఈ బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన అంశాలను కూడా వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చర్చ చేసుకొని ఆ సమస్యలను లోతు తెలుసుకొని వాటిని కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు రఘోత్తం రెడ్డి గారు లేవర్తిన హెల్త్ కార్డు ఇతర విషయాలు కూడా చెప్పిండ్రు. ఇవన్నీ ప్రభుత్వం మీకు తెలుసు 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకున్నాం, 10 రోజులు కూడా కాలేదు. ఇప్పటికే చాలా విషయాలను సమీక్షిస్తున్నాం, చాలామందిని కలుస్తున్నాం, చాలామందితో మాట్లాడుతున్నాం. రోజుకు 18 గంటలు సమస్యల పరిష్కారం కోసం మేము సమయాన్ని ఇస్తున్నాం. తప్పకుండా ఈ విషయాలను అన్నిటిని కూడా ఒక్కసారి శాసనసభ సమావేశాలు ముగిస్తే మాకు కొంత సమయం దొరుకుతుంది. మా మంత్రులందరూ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటారు. మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారంలో 3 రోజులన్న సచివాలయంలో మా మంత్రులందరూ కూడా విజ్ఞాపన పత్రాలు లేకపోతే రిప్రజెంటేషన్స్ తీసుకోవడానికి సంబంధిత శాఖల మంత్రులందరికీ కూడా మేము నిర్ణయం తీసుకొని సచివాలయంలో అందుబాటులో ఉంటాం. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఎవరు రావాలన్నా వచ్చి అనుమతి తీసుకొని ఆయా సంబంధిత శాఖ మంత్రులకు మీరు మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని తెచ్చే విధంగా వాటిని పరిష్కరించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా అధ్యక్ష మీ నాయకత్వంలో ఈ సభ సజావుగా జరగాలని, సమస్యలకు పరిష్కారం చూపించాలని. ఇక్కడ సభ నిర్వహించడం వల్ల చాలా సందర్భాలలో మంత్రులు ఇక్కడ జవాబు ఇవ్వడానికి కానీ లేకపోతే శాసన మండలి కొంత వివక్షకు లోనవుతున్నదన్న భావన సభ్యుల దృష్టికి వచ్చింది. నేను అసెంబ్లీ స్పీకర్ గారితో మాట్లాడిన, తమరితో కూడా మాట్లాడిన, సంబంధిత శాఖ మంత్రితో కూడా మాట్లాడిన, తొందరలోనే మనము
ఇక్కడ ఉండే ఇక్కడ జరిగే శాసన మండలి సమావేశాలని ఆ ప్రాంగణంలోకి మార్చుకొని గతంలో ఉమ్మడి సమావేశాలకు వినియోగిస్తున్న అసెంబ్లీ బిల్డింగ్ను పూర్తిగా రిపేర్స్, రినోవేషన్, రిస్టోరేషన్ చేసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాలను అక్కడికి తరలించడం ద్వారా ఒక పక్కన అసెంబ్లీ, ఇంకొక పక్కన శాసన మండలి, మధ్యలో సెంట్రల్ హాల్ పెట్టడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి, సభ్యులకు కూడా ఒకరంటే ఒకరికి ఒక గౌరవం పెరగడానికి, అక్కడనే మంత్రుల ఛేంబర్స్ ఉంటాయి కాబట్టి సభ్యులు ఏవైనా విషయాలు ఉంటే మంత్రుల దృష్టికి తీసుకెళ్లడానికి ఒక మంచి సాంప్రదాయానికి మనం పునాది రాయి వేద్దాం. మీరు కూడా అనుమతించండి, ఇది తరలించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి నేను మా అధికారులకు ఆదేశిస్తా. మీరు ఇక్కడ ఉన్న నోటిఫై చేయాలనుకుంటా, నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండే సభను అక్కడికి తరలిస్తే కూడా అక్కడ నోటిఫై చేయాలనుకుంటా. దాంట్లో పూర్తిగా మా సభ్యులందరూ కూడా అక్కడికి తరలించడానికి ప్రభుత్వంగా మేము నిర్ణయం తీసుకున్నాము. మీరందరూ కూడా మీ ఆమోదం తెలిపితే వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే అక్కడికి తరలించుకుందామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అందరూ ఒప్పుకుంటే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. మా చీఫ్ సెక్రటరీ గారికి, మా అధికారులకు కూడా నేను తక్షణమే ఆదేశాలు ఇస్తాను దీన్ని అమలు చేసి ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి. నేను మళ్ళీ చెప్తున్నా, మనము ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులము, మనం పాలకులం కాదు, మనం సేవకులము. వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా వెళ్ళి వివిధ శాఖలతో కానీ వివిధ సంస్థలతో మాట్లాడలేరు కాబట్టి మనకు బాధ్యత ఇచ్చిండ్రు. మీరు ఏది ఉన్నా సమస్యలను లేవనెత్తడానికి ఎప్పుడైనా రావచ్చు. సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉన్నది. ఈ పరిపాలనను సజావుగా ముందుకు తీసుకెళ్ళి సంక్షేమ రాష్ట్రంగా, అభివృద్ధి రాష్ట్రంగా దీన్ని తీర్చిదిద్దుకుందాం. మన భవిష్యత్ తరాలకు ఒక మంచి సాంప్రదాయం, ఎందుకంటే గతంలో చుక్కారామయ్య గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, చాలామంది మేధావులు ఇక్కడ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళతో పాటు నాకు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. నేను మొట్టమొదట ఈ సభలకే వచ్చిన, నాకు ఈ సభ మీద ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. ఎందుకంటే నాలాంటి యంగ్స్టర్కి ఓ 15-16 సంవత్సరాల క్రితమే అవకాశం వచ్చి ఇందులోకి వచ్చి కొంత నేర్చుకోవడానికి అవకాశం వచ్చింది. కొత్తగా వచ్చిన సభ్యులకు కూడా నా సూచన, ఆ రోజుల్లో మేము ఏదైనా అంశం మీద చర్చ ఉందంటే రాత్రి మొత్తం ప్రిపేర్ అయ్యేటోళ్ళం, చదువుకునేటోళ్ళం. ఒక్కోసారి నేను ఈ సభకు వచ్చేటప్పుడు ఉదయం డైరెక్ట్గా రాత్రంతా చదువుకొని డైరెక్ట్గా తయారై ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా ప్రిపేర్ అయ్యి డేటా కలెక్ట్ చేసి అంశాలను తీసుకొచ్చి ఇక్కడ ఉండి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే కాకుండా ప్రజలకు సహాయం అందించే విధంగా చర్చలలో మేము పాల్గొన్నాం. ఆ అనుభవమే ఈరోజు నాకు చాలా అంశాలలో ఉపయోగపడ్డది. నేను కూడా సభ్యులకు మీరు లేవనెత్తే అంశాలకు తప్పకుండా చైర్మన్ గారు మీకు అవకాశం ఇస్తారు. మనం పొలిటికల్ యాంగిల్లో మాట్లాడితే చైర్మన్ గారైనా సమయం ఇవ్వలేరు. నేను మాకైనా మేము జవాబుదారితనంతో మీకు సమాధానాలు ఇస్తాము. ఆ విధంగా ఒకరికొకరు సహకరించుకొని ఒక మంచి సాంప్రదాయాన్ని ఈ శాసన మండలి ద్వారా, ఎందుకంటే ఇది పెద్దల సభ, మనకు వయసు తక్కువన్నా లేకపోతే అనుకోకుండా మనకు అవకాశాలు వచ్చినా దీన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాజకీయ పరిణతిని ప్రదర్శించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మా ప్రభుత్వం ఆ దిశగా సహకారం అందిస్తుంది, ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు, శాసన పరిషత్తు పాత అసెంబ్లీ భవనాల్లోకి మార్చాలనేటువంటి నిర్ణయం గతంలోనే కూడా ఒకసారి మనం తీర్మానం కూడా చేసినాము. కాబట్టి మనందరి యొక్క ఆమోదంతోనే వచ్చే బడ్జెట్ సమావేశాల లోపల అక్కడ మార్చడానికి అటు శాసనసభాపతి నన్ను, ఎల్ఏ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని, ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని కూడా కూర్చొని దానికి కావలసినటువంటి రిపేర్లు, అవన్నిటికీ కావలసిన డబ్బులు వెంటనే విడుదల చేయడానికి కూడా వారు ఆదేశించినారు. వారికి ప్రత్యేకంగా ఈ సభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేర్ ఆర్ 3 అమెండ్మెంట్స్, 3 by శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు టు ద మోషన్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ గవర్నర్ అడ్రస్ దే ఆర్ బిఫోర్ ద హౌస్. వారికి నేను రిక్వెస్ట్ చేస్తే వారు విత్డ్రా చేసుకుంటా అని చెప్పారు. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి క్రితం ప్రభుత్వాలను చాలా దారుణాతి దారుణమైనటువంటి రీతిలో గవర్నర్ గారి అడ్రస్లో పొందుపరచడం జరిగింది సార్. ఆ పదాలను డెఫినెట్గా అన్పార్లమెంటరీగా ఉన్నాయి, వాటిని తొలగించాలని చెప్పి ఐ వాంట్ టు ప్రెస్ ద అమెండ్మెంట్ సార్, అన్లెస్ ద గవర్నమెంట్ కమ్స్ ఫార్వర్డ్ టు రిక్వెస్ట్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ డే అండ్ ఎస్ ఆనరబుల్ సీఎం రిక్వెస్ట్ వీ విల్ నాట్ విత్డ్రా సార్ బికాస్ హీ హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్. ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ యెస్టర్డేస్ గవర్నర్ స్పీచ్
ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు అవర్ పార్టీ అండ్ పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆల్సో సార్. చెప్తారా ముఖ్యమంత్రి గారు? గౌరవ చైర్మన్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులందరికీ మరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, గౌరవ శాసన సభ్యురాలు లేవనెత్తిన ఆబ్జెక్షన్, శాసన మండలి సభ్యురాలు లేవనెత్తిన అంశం విషయంలో వారికి కూడా తెలుసు, వారికి ఉన్న అనుభవం పట్ల గవర్నర్ గారి స్పీచ్, అధ్యక్షది గవర్నర్ గారి స్పీచ్కి సంబంధించి అంటే వారి అభిప్రాయంలో అది కఠోరంగా ఉందని వారి అభిప్రాయం. ఈరోజు మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఒక ప్రధానమైన అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను తప్ప ఎవరి మనసును గాయం చేయాలని కానీ ఎవరు వ్యక్తిగతంగా వారిని కంచపరిచే విధంగా మేము ఈరోజు గవర్నర్ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మా సహచర క్యాబినెట్ మంత్రులు కానీ చేయలేదు. సో ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ హానరబుల్ మెంబర్ టు కన్సిడర్ అండ్ డ్రాప్ దట్ అమెండ్మెంట్. అది కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్ లేదు, నేను స్టడీ చేశాము. ప్లీజ్ 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 ప్రభాకర్ గారు ప్లీజ్. ఆల్దో వి డు నాట్ అగ్రీ విత్ వాట్ ఎవర్ ఆనరబుల్ గవర్నర్ హస్ సెడ్, ఇట్ ఈస్ రియలీ నాట్ ఇన్ గుడ్ స్పిరిట్. పోయిన ప్రభుత్వాలన్నీ తప్పు చేసినాయి, నిరంకుశంగా ఉన్నాయి, నిర్బంధంగా ఉన్నాయి అనేటటువంటి పదాలన్నిటి మీద సీరియస్గా ప్రొటెస్ట్ చెప్తూ, మా ప్రొటెస్ట్ రిజిస్టర్ చేస్తూ, ప్రభుత్వం యొక్క మొదటి రోజు కాబట్టి వారికి సహకరించాలనేట గౌరవ సభ్యురాలు ఇచ్చినటువంటి దాన్ని ప్లీజ్ ప్రభాకర్ గారు, కవిత గారు క్లోజ్ చేయండి అమ్మా. సార్ ఒకటి సార్, ఇప్పుడు సరే విత్ ఇన్ ద పార్టీ అన్నా, విత్ ఇన్ ద పార్టీ దెర్ ఇస్ అ డిస్కషన్, మాది మెజారిటీ ఉంది సార్ ఇక్కడ, దీనిలో పెద్ద ఆలోచన ఏం లేదు. మేము గట్టిగా అమెండ్మెంట్ ప్రెస్ చేసి ఓటింగ్కి పోతే గెలిచేది మా తీర్మానమే ఉంటుంది. కాకపోతే డెఫినెట్లీ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ కోఆపరేటింగ్ విత్ ద గవర్నమెంట్, ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం ఒక మెసేజ్ ఇవ్వడానికి మీరు ఎంత దుందుడుకుగా ఉన్నా, మీరు మమ్మల్ని ఎంత పర్సనల్గా దెప్పి పొడిచినా, ఇట్ ఈస్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ గవర్నమెంట్, ఇట్ ఈస్ గవర్నెన్స్ అల్టిమేట్లీ విచ్ మ్యాటర్స్. కాబట్టి విత్ ద రెస్పెక్ట్ టు ద ఇన్స్టిట్యూషన్ ఇస్తున్నాం, అదే రెస్పెక్ట్ ప్రభుత్వం కూడా ఫ్యూచర్లో ప్రతిపక్షాల పట్ల చూపిస్తుంది అనేటటువంటి నమ్మకంతో నేను నా అమెండ్మెంట్ని విత్డ్రా చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ. టెక్నికల్గా విత్డ్రాలు ఉండదు, కానీ నేను మోషన్ చదువుతాను, దీన్ని క్లోజ్ చేస్తాను. దేర్ ఆర్ 3 అమెండ్మెంట్స్ మూడు బై ద శ్రీమతి కల్వకుంట్ల కవిత, ద మోషన్ థ్యాంక్స్ గవర్నర్స్ అడ్రస్, దే ఆర్ బిఫోర్ ద హౌస్. ఐ షెల్ నో పుట్ ద అమెండ్మెంట్స్ 1, 2, 3, ఓట్ ఆన్ ద క్వశ్చన్. ఈ దాట్ దోజ్ వర్ ఫర్ ద అమెండ్మెంట్స్ ప్లీజ్ సే ఐ, దోజ్ వర్ ద ఎగనెస్ట్ ప్లీజ్ సే నో, నో సైవిట్, నో సైవిట్, ద అమెండ్మెంట్స్ ఆర్ లాస్ట్. ద క్వశ్చన్ ఈజ్ దట్ ద ఫాలోయింగ్ మోషన్ మూడ్ బై ద శ్రీ టి జీవన్ రెడ్డి, సెకండెడ్ బై ఏ అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు, ఈజ్ బిఫోర్ ద హౌస్ దట్ ద మెంబర్స్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ అసెంబ్ల్డ్ దిస్ 19th సెషన్ ఆర్ డీప్లీ గ్రేట్ఫుల్ టు ద గవర్నర్ ద అడ్రస్ విచ్ షీ has been pleased to deliver to the members of Telangana Legislative Council on 15-12-2023. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. Statistics of the council. Number of days for which the council is sat, 1. Number of hours to which the council worked, 7 hours. No speeches made by the members, 12. Number of speeches made by the members, 12. The consent of the house is adjourned sine die.